ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో గౌరవనీయ సమావేశానికి అన్ని పార్టీలు న్యాయవాదులు కార్యకర్తలు అలాగే పెద్ద గౌరవ కూడా అలాగే వ్యాపారస్తులు అందరం కలిసి ఈ గౌరవనీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. गत हईदराबाद हईदराबाद मनदे मन मुख्यमंत्री अवाक्टी डिफेंस फैक्टरी आर्मेंट फैक्टरी एचसी आलोची एनो इंडस्ट्री हईदराबाद जी राष्ट्रपी मन चलो आलोचे पैस्थित आ रोज मुख्यमंत्री मुझे चोटे ముందు ఆలోచనకే వైజాగ్లో కొన్ని ఇండస్ట్రీస్ విజయవాడలో కొన్ని రాయలసీమలో కొన్ని పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉండేది కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఇంపైన మనకింత 10 సంవత్సరాలు అవకాశం ఉందా? కనీసం మూడు రాజధానులు ఉండాలి. ఒకటి న్యాయ రాజధానిగా కర్నూలు, మరి పరిపాలన రాజధానిగా వైజాగ్, మన శాసన రాజధానిగా మన అమరావతి. ఇలా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మీకు పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా డబ్బు కోసమే ఆలోచిస్తూ ఉంటారు, ఆయన స్వార్థం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ మీరు గమనించండి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఏరియా పనికిరాదని చెప్పి ఆ కమిటీ కూడా చెప్పినా కానీ పట్టించుకోకుండా
కాసేపు నూజివేడిలో రాజధాని అని చెప్పి దొనకొండలో రాజధాని అని చెప్పి ఈ గ్యాప్ లో అమరావతి చుట్టూ ఆయన అనుయులు ఆయన దగ్గర వాళ్ళు వేలాది ఎకరాలు కొని అసైన్డ్ భూములు కూడా అసైన్డ్ భూములు కూడా అసలు చట్టాన్ని మార్చి ఆయన అనుయుల చేతిలోకి తీసుకుని బలవంతంగా అది మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఇచ్చి మళ్ళీ ఆ చట్టాన్ని మళ్ళీ మార్చుకున్నాడు తర్వాత అమరావతిని రాజధాని అనౌన్స్ చేయడం జరిగింది మీరు గమనించే ఉండొచ్చు చాలా మంది నూజివేడిలో ల్యాండ్స్ కొని ఇక్కడ రాజధాని వస్తదని చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు ప్రజలకు బాగుండాలి మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలి అన్ని గ్రామాల అభివృద్ధి ఉండాలి మళ్ళీ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర గొడవలు వచ్చినట్టుగా మళ్ళీ ఉండకూడదు మళ్ళీ ఉత్తరాంధ్రాని అటు రాయలసీమని పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి అందులో అమరావతి కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటుంటే ఇవాళ 29 గ్రామాల రైతులు మీకు గమనించండి మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా గుంటూరులో అసలు మనకు మున్సిపాలిటీ రాదన్నారు మంచి మెజారిటీతో అక్కడ మేయర్ కూడా రావటం జరిగింది విజయవాడ ఎలక్షన్స్ లో కూడా మేయర్ గెలవటం జరిగింది అంటే వ్యతిరేకత ఉందా లేదనే దాని గురించి మీకు మాట్లాడుతున్నా అలాగే మండలాలు జెడ్పిడిసిలు సర్పంచ్లు 29 గ్రామాల్లో కూడా మనం గెలవటం జరిగింది అంటే వ్యతిరేకత ఉంటే అక్కడ కనపడాలి కదా అంటే అక్కడ వ్యతిరేకత లేకుండా ప్రజలు ఇచ్చేదంటే ఆ భూమి చాలా మంచి భూమి సారవంతమైన భూమి ఆ భూమి మూడు పంటలు పండేవి కూరగాయలు అన్నీ కూడా మీరు అప్పుడు గమనించొచ్చు మీరు అప్పుడు చాలా మంది పోరాటం చేశారు మా భూమి ఇవ్వం మా భూమి ఇచ్చే పని లేదు ఇది మూడు పంటలు పండే భూమి ఈ భూమి శ్రేష్టమైన భూమి మేము ఇక్కడ రాజధానికి ఇవ్వం అంటప్పుడు ప్రతిపక్షాలు సిపిఐ సిపిఎం బీజేపీ మన అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వెళ్ళి ఆ రైతుల మద్దతు పలికారు ఇక్కడ రాజధాని వద్దు ఈ పంటలు పండే భూమిని పాడు చేయొద్దని చెప్పి అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళ భయభ్రాంతులకు గురిచేసి పోలీస్ వ్యవస్థను ఉపయోగించి బలవంతంగా భూములు లాక్కోవటం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ మొదటికి రాకుండా ఇవాళ మూడు రాజధానుల విషయంలో ప్రతి చోట రాష్ట్రమంతా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు కానీ ఇవాళ పాదయాత్ర అంటున్నారు 29 గ్రామాల కోసం మూడు ప్రాంతాల ప్రజలు కూడా నష్టపోవాలా నష్టపోదామా ఎందుకంటే ఇవాళ నిన్న ధర్మన్ ప్రసాద్ గారు మాట్లాడారు మేము మా బిడ్డలు చదువుకుని ఎక్కడికో పోతున్నాం మేము మురుక్కాలం గట్ల మీద ఎక్కడో హైదరాబాద్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి పనులు పోతున్నాం అక్కడ దోమలు కుట్టి అయి కుట్టి మా బిడ్డ ఉద్యోగం సంపాదించుకుని వస్తాడని ఇక్కడ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు వాడు శవమై వస్తున్నారు కొంతమంది బాగోలేక ఇదైపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో సీఎం గారు అనుమతిస్తే నేను రాజీనామా చేసి మా ప్రాంత ప్రజలందరికీ కూడా నేను ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కూడా చెప్పడం జరిగింది అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ముసుగులో సాగుతున్న యాత్ర ఇది ఇవాళ మేధావులందరూ కూడా ఇక్కడ గమనించాలి పాదయాత్ర చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు మహిళలు చేస్తున్నారు ఆ మహిళలు రిస్ట్ వాచ్ బెంజ్ కార్లు బాన్సర్స్ పెట్టుకుని నడుస్తున్నారు నేను అడుగుతున్నాను నేను ఆ మహిళల భర్తలు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ భర్తలు వచ్చి ఈ భర్తలు ముఖం చూపిస్తే సరిపోద్ది అసలు ఎవరు వీళ్ళు అనేది ఏ భూస్వాముల ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కావలసిన వాళ్ళ ఇవాళ రైతులు 29 గ్రామాల రైతుల యాత్ర కూడా తెలుగుదేశం వాళ్ళే ముసుగు తొలగిపోయింది ఇప్పుడు ముసుగు తొలగిపోయి
తెలుగుదేశం వాళ్ళు నడిపిస్తున్న యాత్ర లా ఉంది. అంచేత మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ గొడవల్లాగా అమరావతి రాయలసీమ అమరావతి ఉత్తరాంధ్ర అనే గొడవలు రాకుండా ఇది మంచి నిర్ణయంతోటి సమిష్టి అభివృద్ధి రాష్ట్రం జరిగే విధంగా మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇది పార్టీది కాదు, పార్టీ కచ్చితంగా రే రాబోయే తరాల వారు మన పిల్లలు మన బిడ్డలు భవిష్యత్తు మళ్ళీ దెబ్బ తినకుండా మరొక్క ముక్కలు అవ్వకుండా ఈ ఉన్న రాష్ట్రాన్ని మనం కాపాడుకునే విధంగా పూర్తిగా అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మనం లాస్ట్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, అది చూసే ముందు మన రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ముఖ్యతగా విచ్చేసిన మన మంత్రివర్యులు కారుమ నాగేశ్వరరావు గారు, అలాగే తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్, మెడికల్ అసోసియేషన్, అడ్వకేట్స్, ఇండస్ట్రీస్ట్స్, వివిధ మర్చెంట్స్, అనేక మహిళా సంఘాల నుంచి వచ్చిన అందరు ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మిత్రులారా, ముందుగా మనం ఆలోచించవలసింది ఒక ముఖ్యమంత్రి ఈ విధమైన ఆలోచన చేశారంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన, మూడు రాజధానులు అనేది ఒక ప్రత్యేకమైన ఆలోచన చేశారంటే దాని వెనకాల ఉండేటువంటి వాస్తవాలు ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం పూర్తిగా గ్రహించాలి. మరి నేను 34 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో ఉన్నాను, చిన్న తరహా పరిశ్రమల్లో. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గత సంవత్సరం నుంచి రాష్ట్రమంతా తిరుగుతున్నాను, ప్రతి జిల్లా తిరుగుతున్నాను. మరి ఎక్కడికి వెళ్ళినా సరే అభివృద్ధి అనేది ఒక రకంగా ఉంటుంది. కర్నూలు నంద్యాల ప్రాంతం ఒక రకంగా ఉంది, విశాఖపట్నం తర్వాత శ్రీకాకుళం విజయనగరం ప్రాంతం అక్కడ ఇంకో రకంగా ఉంది. మరి ఎంఎస్ఎంఈ లోన్లు 40% సబ్సిడీతో ఇస్తాము అని చెప్పినప్పుడు మన కృష్ణా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో స్పందన అనూహ్యంగా ఉంటుంది, అక్కడ శ్రీకాకుళం విజయనగరంలో ఉండట్లేదు. కారణం వారి నమ్మకం లేదు, అంటే ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఆదుకోవట్లేదు, ఎప్పటి నుంచో వెనకబడి ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేటటువంటి భావంతో వారు ఒక ఆవేదనతో ఒక నిరాసక్తితోటి వారు ఉండిపోయారు. మరి అక్కడ శ్రీకాకుళం దగ్గర పలాస ఉంది, అక్కడ జీడి పిత్తల పరిశ్రమ ఎప్పటి నుంచో ఉంది మన చిన్నప్పటి నుంచి, కానీ వాళ్ళు అప్డేట్ అవ్వట్లా అదే ఓల్డ్ టెక్నాలజీ అదే విధంగా ఉండిపోయారు. అదే ఎప్పుడైతే ఆ ప్రాంతానికి ఒక క్యాపిటల్ అనే ఒక పేరు వచ్చిందో, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పేరు వచ్చిందో, అనేక అడ్వాంటేజెస్ వాళ్ళకు వస్తాయి, అనేక శాస్త్రవేత్తలు వస్తారు, అనేక పెద్ద ఇండస్ట్రీస్లు వస్తారు, హైదరాబాద్ నుంచి మద్రాస్ నుంచి బొంబాయి నుంచి వచ్చి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ ఉండే రా మెటీరియల్కి ఎటువంటి మోడర్నేట్ చేయాలి, మోడర్న్ ఇండస్ట్రీ రావాలి అనేది వారు చేస్తారు. అందువల్ల ఏ ప్రాంతమైనా అభివృద్ధి కావాలంటే దానికి ఒక బ్రాండ్ నేమ్ ఉండాలి. ఒక బ్రాండ్ నేమ్ ఉంటే అందరూ రావడానికి అవకాశం ఉంటుంది. బ్రాండ్ లేని నేమ్ అది లేనప్పుడు ఎక్కువ మంది రారు, ఆ వెనుకబడితనం ఆ విధంగానే ఉంటుంది. మరి ముఖ్యంగా వలసలు లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన. ఎక్కడ వారు అక్కడే పనిచేసుకోవాలి, ఎక్కడ కుటుంబీకులు వాళ్ళే పనిచేసుకోవాలి. మరి మన తణుకు ప్రాంతంలో చుట్టుపక్కల అనేక స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, అన్ని చోట్ల నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి వస్తున్నారు. మరి వారు పాప తల్లిదండ్రులను వదిలి వాళ్ళ పిల్లలు కుటుంబాన్ని వదిలి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారంటే ఈ ఉపాధి వాళ్ళకి అక్కడ రావట్లే, దొరకట్లా. ఇదే ఉపాధి అక్కడ దొరికితే ఆ గ్రామంలో ఉండి ఆ జిల్లాలో ఉండి అక్కడే వారు సంపాదించుకుని అక్కడే కుటుంబంతో హాయిగా ఉండేవారు. మరి మనం ఇక్కడ చాలా ఒక నిస్వార్థంగా ఆలోచించాలి, అంటే మనం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాము, వాళ్ళు డెవలప్మెంట్ స్టేజ్లో లేరు. మనం సమగ్ర అభివృద్ధి కావాలి అంటే వారు కూడా అభివృద్ధిలోకి రావాలి. శ్రీకాకుళం, విజయనగరం, తుని ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలంటే ఈ యొక్క మూడు రాజధానులు అనే కాన్సెప్ట్, విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, ఎడ్యుకేషన్ వస్తుంది, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాయి. మరి అందువల్ల మేధావులు మీరందరూ కూడా ఈ విధంగా ఒక పాజిటివ్గా ఆలోచించాలి. కొంతమంది అంటుంటారు ఏమండి హైకోర్టుకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే సెక్రటరీకి వెళ్ళాలంటే. అంటే ఏ వ్యక్తికైనా మూడు చోట్ల పనులు ఉంటాయండి, సామాన్యులు ఎవరికి కూడా పనులు ఉండవు. ఎంతమంది హైకోర్టు పని ఉంటుంది, ఎవరికో కానీ ఉండదు, ఒకరికో ఇద్దరికో ఉంటుంది హైకోర్టులో పని. హైకోర్టులో పని ఉండేవాడు ఎలాగైనా చక్కగా ఫ్లైట్స్ వచ్చేసినాయి ఇప్పుడు,
కర్నూలు వెళ్ళాలంటే చక్కటి ఫ్లైట్ వచ్చేసింది, డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది. అలాగే సెక్రటరేట్కి వెళ్ళే పనులు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం చూసుకోవాల్సింది బ్రాడ్ అడ్వాంటేజెస్, బ్రాడ్గా అడ్వాంటేజెస్ చూసుకుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అలాగే కర్నూలు నంజాల ప్రాంతం ఏ విధంగా డెవలప్ అవ్వాలి, అక్కడ హైకోర్టు ఉండడం మూలంగా ఆ చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ అడ్వకేట్స్ ఉండడం, అసిస్టెంట్స్ ఉండడం, టెక్నోక్రాట్స్ ఉండడం, అక్కడ అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవడం ఆ విధంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ అన్నింటికన్నా వెనకబడి ఉన్నవారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు. వీళ్ళని మనం ప్రత్యేకంగా ఆదుకోవాలంటే, వలసలు ఆపాలన్నా, అక్కడ ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా, అక్కడ విశాఖపట్నం అనేది అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అని ఉంటేనే అవుతుందని చెబుతూ, మరి మీరు ఈ విధంగా ఆలోచించేసి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచనని పూర్తిగా టెక్నికల్గా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన తమ్మయ్య గారు చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ గారు వారు సభకు నమస్కారం. మన తణుకు పట్టణంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మేధావులు, వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు, డాక్టర్స్, లాయర్స్, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే, ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలా, ఒక రాజధాని కావాలా, లేక 1953లో మెడ్రాస్ రాష్ట్రాన్ని చెడిపోయిన తర్వాత ఈ ఆంధ్ర ప్రజలకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా, మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే లాభం జరుగుతుందా, లేక ఒక రాష్ట్ర రాజధాని ఉంటే అమరావతి ఈ ప్రజలకి లాభం చేకూరుతుందా అన్నటువంటి ఆలోచనలు మేధావులు, ప్రజలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆలోచించేటటువంటి సమయం ఆసన్నమైంది. అయితే ప్రధానంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తంలో 1953లో అక్టోబర్ 1వ తారీఖున మెడ్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఇడిపోతే ఆ రోజున కర్నూలుని రాజధానిగా చేసి గుంటూరులో హైకోర్టు పెడతాం జరిగింది. తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలంతా కూడా ఒక రాష్ట్రం కావాలని అటు తెలంగాణలో, ఇటు రాయలసీమలో, ఇటు ఆంధ్రాలోనూ ప్రజలంతా కూడా కోరితే తత్ఫలితంగా 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైదరాబాదును రాజధాని చేశారు. హైదరాబాదును రాజధాని చేసేటప్పుడు ఓ పెద్ద మనుషుల యొక్క ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆంధ్ర ఏ విధంగా ఉండాలి, బాగా వెనుకబడినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆ రోజున ఒక ఒప్పందం ప్రకారం రాష్ట్రం ఏర్పడితే, రాష్ట్రం ఏర్పడినటువంటి 13 సంవత్సరాల తర్వాత మరి చెన్నారెడ్డి నాయకత్వంలో 1969లో తెలంగాణ యాజిటేషను జరిగింది. జరిగి ఈ ఆంధ్రుల యొక్క నాయకత్వంలో మేము రాష్ట్రపోతున్నాం, తెలంగాణ వెనకబడ్డది, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణకి అన్నింటిలోనూ కూడా ప్రాతినిధ్యం ఇస్తాం, న్యాయం చేకూరుతుంది అని ఆ రోజున ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడితే, తర్వాత ఆంధ్రులంతా కూడా 72-73లో ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ ప్రాంతాన్ని హెడ్క్వార్టర్గా తీసుకుని ఆ రోజున స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారి యొక్క నాయకత్వంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అందరూ యాజిటేట్ చేస్తాం జరిగింది. ఆ రోజున ఈ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందేది. అయినప్పటికి కూడా తర్వాత అఖండ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంటే అందరూ కూడా హైదరాబాద్ యొక్క అభివృద్ధికి మనమంతా కూడా దోహదం చేస్తాం. హైదరాబాద్ అనేక రంగాలుగా అభివృద్ధి చెందుతాం మనందరికి కూడా తెలుసు. తర్వాత కేసీఆర్ నాయకత్వంలో
తెలంగాణ రాష్ట్రీయ అసెంబ్లీ ఏర్పాటు చేయబడతాం. వాళ్ళంతా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఆ రోజున ఎక్సెప్ట్ సిపిఎం పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశానికి నాయకత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ముందు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చి ఈ రాష్ట్రం విడిపోవాలని కోరటం జరిగింది. తత్ఫలితంగా పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసి ఆంధ్ర తెలంగాణ యాక్ట్ను తీసుకొస్తూ 10 సంవత్సరాల వరకు కూడా హైదరాబాద్లో ఆంధ్రులు ఉండి పరిపాలన కొనసాగించవచ్చు అనే యాక్ట్ ద్వారా వస్తే వన్ ఫైన్ వార్నింగ్ ఓటుకి నోటు కేసులో ఇన్వాల్వ్ అవుతాం వల్ల ఆయన ఒక బస వేసుకునే ప్రత్యేకంగా వచ్చే అమరావతి అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పనిచేసింది పార్లమెంట్ యాక్ట్ ద్వారా. కేబినెట్ ఏం చేసిందా అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది, ఆంధ్రాకి ఎక్కడ సముచితమైనటువంటి మరి క్యాపిటల్ ఏర్పాటు చేయాలో ఆ నిపుణుల కమిటీకి నాయకత్వం వహించాడు శివరామకృష్ణన్ అని ఈ భారతదేశ చరిత్రలో అర్బన్ డెవలప్మెంట్కి ఎక్కువ కాలం సెక్రటరీగా చేసిన మేధావి ఆయన వచ్చే అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రాజధానికి పనికిరాదు, మీరేమన్నా పెట్టాలంటే ఇనుగోడలో పెట్టండి లేకపోతే న్యూజూడ్లో రాజధాని పెట్టండి తప్ప ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పనికిరాదు అని నిపుణుల కమిటీ ఇచ్చినప్పటికి కూడా దాన్ని ఖాతరు చేయకుండా ప్రత్యేకంగా అమరావతి. మిత్రులారా, ఇక్కడ పార్టీలు కాదు, స్వార్థం కాదు, 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశయమే ముఖ్యం. మీరెవరన్నా అమరావతి వెళ్ళండి, తాడేపల్లి దగ్గర నుంచి అమరావతి వెళ్తే 800 సంవత్సరాలకి ఇది ఒక చెన్నై అవుద్ది, హైదరాబాద్ అవుద్దా, ఒక విశాఖపట్నం అవుద్దా, ఒక తిరుపతి, ఒక విజయవాడ. ఆయన చేసేది విజయవాడలోనో గుంటూరులోనో ఏ మంగళగిరిలోనో నిర్ణయం తీసుకుంటే ఏ రేగా ఉండేది. 5 సంవత్సరాల చరిత్రలో ఏమి చేయగలిగారు? 30,000 ఎకరాలు అన్నారు. మీరు పోండి నయ్యా రాయ్పూర్ పోతే 1500 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఏర్పాటు చేసుకుని అక్కడ కొత్త రాష్ట్రం వచ్చింది. మరి ఇక్కడ 8.5 సంవత్సరాలు జగన్ అమరావతి కట్టలేదు, అన్యాయం జరుగుతుంది అని యాజిటేషన్ ఈ రోజున జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల ఇవి ఉన్నాయి? భారత రాజ్యాంగమే చెప్పింది, మహాత్ముడే చెప్పాడు, వికేంద్రీకరణ ద్వారా మాత్రమే దేశ అభివృద్ధి జరిగింది. భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్లో క్లియర్గా ఉంది, అంబేద్కర్ చెప్పినా మహాత్మా గాంధీ చెప్పినా గ్రామీణ స్వరాజ్యం కావాలంటే తప్పనిసరిగా వికేంద్రీకరణ జరగాలి అన్నారు. అందువల్ల ఇంత గౌరవ మంత్రి వారు చెప్పారు, ఇక్కడే ఒకే రాజధాని ఉంటే రాబో కాలంలో తెలంగాణలో జరిగే ఎయిర్ స్టేషన్ లేక రాయలసీమ వాళ్ళ ప్రత్యేకంగా కడప కర్నూలు రాజధాని కావాలంటారు. ఇలాగే ఉత్తరాంధ్ర అనాది కాలానికి ఎన్నుకబడినటువంటి ప్రాంతం, వాళ్ళు వలసిపోయి హైదరాబాదు చెన్నై ఏదో ప్రాంతాలు పోయి అక్కడ ఇంటి దగ్గర లేక ఏదో పనులు చేసుకుని జీవిస్తూ ఉండేవారు. కాబట్టి విశాఖపట్నాన్ని మీరు తీసుకుంటే మనం అందరం కూడా ఒక ప్రధానంగా ఒక అడ్వాంటేజ్ ఉంది, అది సముద్ర తీరాన్నే కాకుండా అనేక రకాలుగా విశాఖపట్నంలో ఈ రోజున క్యాపిటల్ పెడితే ఇక్కడ 20 లక్షలు ఖర్చు పెడితేనే కొన్ని 20-30 సంవత్సరాలకు కానీ ఒక ప్రత్యేకమైన పట్టణం ఏర్పడదు. విశాఖపట్నం ఆల్రెడీ ఉంది, అక్కడ పోర్ట్ ఉంది, యూనివర్సిటీలు ఉన్నాయి, షిప్యార్డ్ ఉంది, అలాగే ఎయిర్పోర్ట్ ఉంది, అనేక రంగాలుగా విశాఖపట్నం అభివృద్ధి చెందింది. కాబట్టి నార్త్ కోస్టల్కి అభివృద్ధి అంటే దూరం అయిపోద్ది కదా రాయలసీమకి అంటారు. మీరు తీసుకోండి తమిళనాడులో కన్యాకుమారికి మెడ్రాస్ ఎంత దూరం, లేక బొంబే నాగపూర్కి ఎంత దూరం మీరు తీసుకోండి మహారాష్ట్రలో, లేక కర్ణాటక వెళ్ళండి బెంగళూరు మరి మీకు మ్యాంగ్లూరుకి ఎంత దూరంలో ఉందో చూడండి. మరి అనేక రాజధానులకి కారణమైనటువంటి యూపీలో హైకోర్టు అలహాబాద్లో ఉంది, క్యాపిటల్ లక్నోలో ఉంది, అలాగే మహారాష్ట్రలో మీరు చూస్తే నాగపూర్లో ఏముంటాయంటే సెషను వింటర్ సెషను నాగపూర్లో పెడతారు, నాగపూర్ బెంచే ఉంది, అలాగే కేరళలో మీకు క్యాపిటల్ త్రివేండ్రం అయితే అలా హైకోర్టు కొచ్చిన్లో ఉంది. కాబట్టి మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వార్థానికి చేసినటువంటి పని కాదు ఇది, ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకే స్వార్థం ఉంటే ఆయన కడపలోనో కర్నూలులోనో రాజధాని పెట్టేవాడు, విశాఖపట్నంలోనే పెడితే 1,00,000 కోట్లు కాకుండా సుమారు 20,00,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రాజధాని ఈ రోజు రిసెప్ట్ చేసిన 75% ఏ విధమైనటువంటి అకామిడేషన్కి ఉండదు. అక్కడ సర్క్యూట్ హౌస్ పూర్వం మేము చదువుకునే రోజుల్లో గవర్నర్ బంగళా అనేవారు. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని
మనకి ప్రాంతం లేక రాజకీయాలు ఐడియాలజీ ఇవన్నీ పక్కన పెట్టి 55 కోట్ల ప్రజల యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సమతుతమైనటువంటి నిర్ణయానికి మేధావులు రాజకీయ పార్టీలు అన్నిటికన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న అందరూ కూడా తమ యొక్క సర్వసంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఈ మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తాం. మీరంతా కూడా సహకరించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ నుంచి ఇద్దరు మాట్లాడండి. ఎవరు ఎవరు మాట్లాడతారు డాక్టర్స్ నుంచి? మీరు మాట్లాడతారు. సభకు నమస్కారం. నేను డాక్టర్ రమేష్ కుమార్ అండి, జనరల్ సెక్రటరీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇప్పుడు దీని గురించి సదస్సు పెట్టారు. వక్తలు ఎన్నో విషయాలు మీకు ఆల్రెడీ విశదీకరించేశారు కాబట్టి నేను దాని జోలికి అడగలేదు. నేను ఒకటే చెప్తున్నాను, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు ఆప్తులైనటువంటి మన ప్రజాప్రతినిధి మరియు క్యాబినెట్గా మినిస్టర్గా మంత్రి పదవిని అధిరోహించిన శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి, వారు మొట్టమొదటిసారిగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రివర్యులుగా పదవి అధిరోహించడం నిజంగా మనందరికీ గర్వకారణం. మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పటికైనా సరే వారు మా పైపు చూపిన ఆత్మీయ అభిమానాలకి కృతజ్ఞతగా మేము మీ అడుగుజాడల్లో తప్పక నడుస్తామని, మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్తున్నాను. మూడు రాజధానులు అనేది మీరు తీసుకున్న నిర్ణయంకి మేము మద్దతు ప్రకటిస్తున్నామండి. అంటే ఒకటి మీరు చెప్పిన దాంట్లోనే ఉందండి. ఇదివరకు మనం ఒకేసారి ఒక తోటే క్యాపిటల్ పెట్టేసాం. మనం మిగతా జిల్లాలు కూడా దానికి కొంతవరకు మిగతా వాటిల్లో ఎఫెక్ట్ అనేది జరిగింది. అది చాలా మనకి ఇప్పుడు రాయలసీమ అని చెప్పి ప్రతి చోట మాకు మమ్మల్ని ఇక్కడ ఎందుకు పెట్టలేదని చెప్పి అడగడం జరిగింది. తర్వాత దాని పరంగా ఇక్కడ ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే అనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా ఉత్తరోత్తర ఎవరన్నా మా దాన్ని డెవలప్ చేయలేదు, మిగతా వాటి మీద మళ్ళీ ఫోకస్ చేశారు అనకుండా మూడింటిని ఇచ్చేశారు. కనుక ఈ పాయింట్ వైడ్గా ఆలోచిస్తే మంచిదే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను డాక్టర్ ఆనంద్, ఐఎంఏ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ వికేంద్రీకరణ గురించి అనేక చోట్ల ఇట్లా రౌండ్ టేబుల్ సమావేశాలు జరగటం మనం చూస్తున్నాం. ఏదైనా ఒక కుటుంబంలో పెద్ద ఉన్నారు అన్నట్లయితే, వారికి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నట్లయితే ఒకరికి ఎక్కువ ఆస్తి ఇచ్చి ఒకరికి తక్కువ ఇవ్వటం, ఒకరిని మంచిగా చూసి మరొకరిని తక్కువ చూడటం అనేది జరగదు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పటికి కూడా. అలాగే మన తండ్రి అయినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి తన బిడ్డలు అందరికీ కూడా సమానమైనటువంటి ఆస్తులు పంచాలని లేకపోతే సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క పాలసీ ప్రకటించడం జరిగింది. అయితే అప్పటికే మనందరి హృదయాల్లో కూడా ఒకే రాజధాని, ఒకే చోట అమరావతి, అక్కడి నుంచే మరి అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఉద్దేశం ముందుగానే ఇంప్లాంట్ చేయటం వలన కొంత మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం మాట వాస్తవమే. అయితే మనం బ్రాడ్ మైండెడ్ తోటి ఆలోచించినట్లయితే మూడు రాజధానుల మూలంగా కలిగేటువంటి ఉపయోగాలు, ప్రజలందరికీ కలిగే సమానంగా కలిగేటువంటి అవకాశాలు మనం ఆలోచించాలి. పార్టీకి సంబంధించింది కాదు, ఇది కేవలం పార్టీని ఉద్దేశించి కాదు నేను మాట్లాడేది. పార్టీకి సంబంధించింది కాదు, కానీ మనం రాష్ట్ర ప్రజలం అందరూ ఐకమత్యంగా ఉండాలి. మనం ఈ పార్టీలో ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు, కానీ ఐకమత్యం అనేది చాలా అవసరం. మన యొక్క రాష్ట్ర అభివృద్ధికి అది ఎంతో ఉపయోగం. అటువంటి ఐకమత్యం మనం కలిగి ఉండాలన్నట్లయితే అమరావతి వారు మనకు పరాయవారు కాదు, లేకపోతే విజయనగరం వాళ్ళు, వైసీపీ విశాఖ వాళ్ళు మన పరాయవారు కాదు. మనందరూ అన్నదమ్ములమే, ఒకే తండ్రి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే అందరికి కూడా సమానటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి మన పెద్దన్న ఆయన ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి మనం దాన్ని సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. కారుమూరి నాగేశ్వరరావు గారు మరి ఇక్కడ ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా, మంత్రి పదవికి ముందు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ ఉన్నారు.
ఆ విధంగానే మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరినీ సమాదృష్టితో చూసి ఎవరు ఏ పార్టీ వారైనా సరే ఆయన సహాయార్థం వెళ్ళినప్పుడు తన తన తరదమ భేదాలు లేకుండా ఆయన హెల్ప్ చేయడం నేను కళ్ళారా చూశాను. సో అలాంటిది మరి ఎంతో మంచి ఆశయాలతోటి ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధానం బట్టి మనందరం కూడా మేధావులుగా మనం ఆలోచించాలి. ఆలోచించి అందరికీ సమానత్వం రావాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆ ఉద్దేశాన్ని మనం సపోర్ట్ చేయగలిగినట్లయితే, అలా అని చెప్పి అమరావతి వారు మనకి శత్రువులు కాదు, వారిని శత్రువులు మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ వారిని కూడా మనలో కలుపుకొని మనం అంతా వివరించి చెప్పినట్లయితే ప్రతి వారు కూడా ముందుకు వస్తారు, తప్పకుండా ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినంత మంది వారికి నాకు నమస్కారం తెలియజేసి. దళిత్ జేఏసీ వరప్రసాద్ గారిని మాట్లాడవలసింది కూర్చుంది. రెస్పెక్టెడ్ డయస్, ఆర్ బిలీవ్డ్ మినిస్టర్ నాగేశ్వరరావు గారు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు మేము యాక్సిస్ రోడ్లో తాడేపల్లి దగ్గర యాక్సిస్ రోడ్లో 741 రోజులు నిరసన దీక్ష చేస్తున్నాం మూడు రాజధానులు కావాలని. అందులో భాగంగా ఈవేళ మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈరోజు తణుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నీతి నిజాయితీకి నిలుటద్దం మా మంత్రి గారు నాగేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి, ముగ్గురు కొడుకులు అభివృద్ధి చెందాలని చూస్తా. అదేవిధంగా ఒక కొడుకు ఒకే కొడుకుకి భూములు, ఒకే కొడుకుకి బిల్డింగ్లు, ఒకే కొడుకుకి బొలరాలు ఇస్తే మిగతా ఇతర పరిస్థితి ఏంటి? ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రైతుల ముసుగులో ఈ రోజున ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ హైకోర్టు ఉల్లంఘన ఆ హైకోర్టును ఉల్లంఘించి ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ ఈ రోజున పాదయాత్ర ముసుగులో ఈ రోజున వాళ్ళు పొలిటికల్ డ్రామా చేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇది విమర్శించడానికి వేదిక కాదు, కానీ గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యాన్ని ప్రవేశపెడితే కోర్టులో ఫిల్ చేయించుకుని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఇళ్ల స్థలాలు అగ్రవర్ణాలతో పాటు ఈక్వల్గా ఇస్తుంటే అగ్రవర్ణాలతో పాటు ఈక్వల్గా ఎస్సీలు ఉండకూడదని దాన్ని కూడా కోర్టులో ఫిల్ చేయించి అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా కానీ కోర్టులో ఫిల్ చేయించి అడుగడుగున అడ్డుకొని అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు. అందులో భాగంగా మూడు రాజధానులు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ముఖ్య ఉద్దేశంతో దశ దిశ పవర్ఫుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆ యొక్క మూడు రాజధానులు అభివృద్ధి చెందాలని, కర్నూలులో చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నూలు హైకోర్టు ఉండాలని ఆయన తీర్మానం పెట్టాడు. ఎందుకు? హైదరాబాద్ నుంచి జడ్జిలందరికీ కర్నూలు దగ్గరగా ఉంటుందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టెంపరీ బిల్డింగ్ కట్టి కర్నూలు రాజధాని అని ఆయన డిసైడ్ చేశాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఇంకొక రాజధాని అదనంగా విశాఖపట్నం. ఉదాహరణకి నాకు వచ్చిన ఇండస్ట్రీ ఉంది, అదేంటంటే జూట్ బ్యాగ్స్ మేకింగ్ ఇండస్ట్రీ. మా ఏలూరు నుంచి హైదరాబాద్లో మెటీరియల్ తీసుకెళ్ళి నేను బ్యాగులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఒక ఇండస్ట్రీ పెట్టాను. ఈ రోజున అమరావతిలో నేను ఇండస్ట్రీ పెడితే ఎవరు నా దగ్గర బ్యాగులు కొంటారు? చెట్లు కొంటాయా, పుట్లు కొంటాయా? 500 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు ఎవరన్నా వచ్చి కొంటారు? అప్పటి వరకు మనం ఉంటామా? మన అభివృద్ధి చెందాలంటే ఒక క్యాపిటల్ కావాలి. ఒక క్యాపిటల్లో ఏదైతే మనకి రెవెన్యూ మనీ జనరేషన్ ప్రాజెక్టులు ఏదైనా చేసుకోవాలంటే విశాఖపట్నం లాంటి క్యాపిటల్స్ ఉంటే మనకి ఎంతో ఆర్థికంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతామని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి మరొకసారి ఉద్యమాలు రాకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎందుకు పెట్టారంటే ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ రావాలి, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో. అమరావతిలో రెవెన్యూ లేదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. ఉదాహరణకి నేను హైదరాబాద్ నుంచి 2016 మేము మళ్ళీ ఏలూరు వచ్చేసినప్పుడు మాకు అమరావతిలో భూమి కొందామని వెళ్తే 2 కోట్లు ఉంది. హైదరాబాద్లో కూడా అంత రేట్ లేదు, విశాఖపట్నంలో కూడా అంత రేట్ లేదు. ఇదంతా రియల్ ఎస్టేట్ దందా. నేను మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత మా పిల్లలు చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఉప్పల నుంచి నేను మళ్ళీ ఏలూరు వచ్చేసి నేను జూట్ బ్యాగ్ ఇండస్ట్రీ పెడదామని అమరావతిలో నేను భూంగుంటాకి వెళ్తే 2 కోట్లు. మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా 2 కోట్లు లేదు, విశాఖపట్నంలో కూడా 2 కోట్లు లేదు. అప్పుడు 2016-17 ముచ్చట ఇది. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన ఆస్తులు కాపాడుకోవడం కోసం బినామీ పేరు మీద ఏదైతే పెట్టారో అవన్నీ కాపాడుకోవడం కోసమే అక్కడ అమరావతి రాజధాని కావాలి. అసలు రాజధానికి రైతులకి సంబంధం ఏంటండి? మరి హైదరాబాద్లో రాజధాని ఉన్నప్పుడు మరి రైతులందరూ రైతు సోదరులు సోదరమణులు హైదరాబాద్ వచ్చి ఎందుకు ధర్నా చేయాలి మాకు అమరావతిలోనే రాజధాని కావాలని? ఇదంతా పొలిటికల్ డ్రామా. చంద్రబాబు నాయుడిని 2019 ఊడ్చేశారు.
చంద్రబాబు నాయుడు ఎక్స్పైర్ అయిపోయాడు. రాజకీయంగా భవిష్యత్తు కోసం ఈ రోజున ఈ పాదయాత్ర ముసుకులో ఉద్దేశపూర్వకంగా మహిళల్ని, దళితుల్ని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా రెచ్చగొడుతున్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా 50% రిజర్వేషన్స్ ఫుల్ఫిల్ చేసి 70% మంత్రి పదవులు ఇస్తుంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు చూస్తుంటే మళ్ళొకసారి ఉద్యమాలు రాకుండా చూడాలని చూస్తుంటే ఇది చంద్రబాబు నాయుడు అనేవాడు ఎక్స్పర్ట్ అయిపోయి మళ్ళీ ఏదో ఒక ముసుగులో తెరదీసి మళ్ళీ నేనున్నాను అని ఆయన మనుగడ రాజకీయ మనుగడ కోసమే ఈ యొక్క పాదయాత్ర. ఇది రాజకీయ ఉపన్యాసాలకి వేదిక కాదు కనుక మేము లిమిట్ గారే మాట్లాడుతున్నాం. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు మరొకసారి ఎలాంటి కార్యక్రమాలు జరపెట్టాలి, ధర్నాలు కూడా చేపట్టాలి. ఎందుకంటే రాజధాని ఒక మహోన్నతమైన ప్రదేశంలో ఉంటే రాజధాని మనందరం కూడా ఆర్థికంగా వనరులు వస్తాయి, సుభిక్షంగా ఉంటాం, మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందడానికి దోహదపడద్దని మేము దళిత జేఏసీ తరఫున మేము ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశానికి దళిత జేఏసీ తరఫున నేను కూడా హైకోర్టు అడ్వకేటు, దళిత జేఏసీ తరఫున మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. వీలైతే అవసరమైతే ఇక్కడ నిరసన దీక్ష కూడా చేసి డైలీ రిలే నిరా దీక్ష కూడా చేయాలని మేము మూడు రాజధాని యాక్సెస్ రోడ్లో మేము ఎలా చేస్తున్నామో అలా కూడా చేయాలని. ఇవాళ మాది అక్కడ 341వ రోజు, మాది 741వ రోజు, మాది 700 రోజుల నుంచి మేము నిరసన దీక్ష చేస్తున్నాం మూడు రాజధానులు కావాలని. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఈ రకంగా రైతుల్ని, రైతులు ఎక్కినైనా మేలుకోవాలి, కొంతమంది మన మీడియా సోదరులు కూడా తెలుసుకోవాలి ఈ యొక్క నగ్న సత్యాలు ఏదైతే ఉందో. ఇలాంటి సత్యాలన్నీ కూడా శివరాజకృష్ణ అనే కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు అసలు అమరావతిలో రాజధాని పనికిరాదన్నారు. అక్కడ ఎల్ఎన్టి వాడైతే బిల్డింగ్ నేను కట్టనన్నాడు. షాబు ఉద్దీన్ ఎవరు వచ్చి రెండు ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటే వేసాడు. ఎవరన్నా సెక్రటరేట్కి వెళ్ళి చూసారా ఎన్ని ఫ్లోర్లు ఉండే చూడండి, అక్కడ ఫస్ట్ ఫ్లోరే ఉంటుంది, బటన్ నొక్కం గల ఒకటే ఫ్లోర్. ఎందుకు 5-6 ఫ్లోర్లు కట్టలా? ఎందుకు కట్టలేదంటే అక్కడ పనికిరాదన్నారు భూమి. ఆ భూమిలో కనుపొట్లు ఏమైపోయినాయి, ఎవరి జోబులోకి వెళ్ళినాయి, 4 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఈ రకంగా బినామీ పేర్ల మీద ఈ రకంగా వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఈ రకంగా చేస్తున్నాడు, ప్రజలు ఉపేక్షించరు. మరి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని కావాలని రైతులు అడుగుతున్నారు కదా, మరి ఆ పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు లోకేష్ ఫోటోలు పెడుతున్నారు. మరి వాళ్ళకి విశాఖపట్నం ఓట్లు అవసరం లేదా, రాయలసీమ ఓట్లు అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, లేదంటే స్వార్థం ఉంటే ఆయన గారు తీసుకెళ్ళి కడపలో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలన్నీ కూడా దుర్మార్గం. ఇలాంటి వ్యాఖ్యలు మనం తిప్పికొట్టాలి, ఇలాంటి యాత్రలు ఫేక్ యాత్రలు మనం తిప్పికొట్టాలి. మనకి మంచి మంత్రులు ఉన్నారు, మంచి కేబినెట్ ఉంది, మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎంతో నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మనం మద్దతు ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిద్ది, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కానీ. అదేవిధంగా మరొక్క ఇక్కడ తణుకులో ఈ పట్టణం ఎంతో చైతన్యమైన పట్టణం కనుక వీలైతే ఇక్కడ మేము రిలే నిరాధ్యక్ష కూడా చేస్తామని దీనికి సాంఘ్యభావం తెలియదానికి నేను ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పారు. ఇప్పుడు ఇంజనీర్స్ తరపు నుంచి మాట్లాడవలసింది కోరుతున్నాయి. ఎవరున్నారు ఇంజనీర్స్? శ్రీనివాస్ గారు. ఇక్కడికి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో మూడు రాజధానులు ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఇదివరకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ప్రతి ముఖ్యమంత్రులు కూడా అక్కడే పెట్టారు తప్ప మన ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపే చూశారు. ఒక ఇండస్ట్రీలో కానీ, ఒక రియల్ ఎస్టేట్లో కానీ, ఈవేళ రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటడం కారణం అదే. హైదరాబాద్ బాగుంది, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ బాగలేదు. అందుకనే వైజాగ్ రాయలసీమ రేపొద్దుట ముందు ముందు ఇబ్బందులు లేకుండా మూడు రాష్ట్ర రాజధానులకి, మన రాష్ట్రానికి మూడు రాజధానులకి డెవలప్ చేసి మంచి భవిష్యత్తు ఉండేలాగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మళ్ళీ మనకి పాత కథ మొదలవుతూనే ఉంది. దయచేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా మనం వినవించుకోవాల్సింది, మనం డెవలప్ అవ్వాలి, మనం బాగుండాలి అంటే భవిష్యత్తులో. ఇప్పుడు వైజాగ్ ఉంది, హైదరాబాద్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు వైజాగే మెయిన్ సిటీ. వైజాగ్ అంతా డెవలప్ అయ్యే ఉంది, పెద్ద పెట్టుబడులు కూడా ఏం అవసరం లేదు. అలాగే పాత రాజధాని కర్నూలు, ఇదివరకు మనకి రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. అలాగే రాజధాని కర్నూలులో కూడా చుట్టుపక్కల
పేద ప్రాంత ప్రాంతాలు చాలా ఉన్నాయి. దాన్ని వెనుకబడిన తర్వాత ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలని మన యొక్క ఇది. అలాగే మన విజయవాడ, విజయవాడ అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా కాకపోతే ఇప్పుడు పెట్టిన అమరావతి అంటే అది ఎక్కడో లోయలో ఉంది. దాన్ని అన్ని విధాలుగా మనం ఆలోచించి ఒక ధర్మబద్ధంగా మాట్లాడాలి తప్ప మనోళ్ళే బాగుండాలి, మనమే బాగుండాలి, మొత్తం అందరూ కూడా ఏం అవ్వకూడదు, మనం డెవలప్ అవ్వకూడదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తీవ్రంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలండి. మూడు రాజధానులే అయితే మన భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థితికి వెళ్తుందని ఇది మా అభిప్రాయం, మా ఇంజనీర్స్ అభిప్రాయం కూడా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత తర్వాత ఈ మన ఇది ఉన్నది కదా, మా చామరా కామర్స్ నుంచి ఇద్దరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. దా సభకు నమస్కారం. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ, రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి, డాక్టర్స్కి, లాయర్లకి, ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రివర్యులు శ్రీ కారుమ వెంకట నాగేశ్వరరావు గారికి మా నమస్కారాలు తెలియజేస్తూ, 1000 ఎకరాల్లో ఒక అద్భుతమైన కట్టడం కడితే దాన్ని ఆనుకుని ప్రజలే డెవలప్ చేస్తారు. పూర్వం కాలంలో కూడా రాజులు రాజధాని మార్చేవారు. రాజు తరలి వెళ్ళినప్పుడు రాజు కూడా పరివారం ప్రజలు తరలి వెళ్ళి రాజు కోటే కట్టేవారు, కోట చుట్టుపక్కల ప్రజలు కట్టుకుంటారు. ఈ కార్యక్రమాన్ని అసలు మొదలవడానికి మొదలైన చంద్రబాబు నాయుడు గారు కూడా హైటెక్ సిటీలో ఒకటే బిల్డింగ్ కట్టారు. హైటెక్ సిటీ బిల్డింగ్ చుట్టుపక్కలంతా ఖాళీయే. ఇవాళ అదే హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రభుత్వం కట్టలా, ఎంఎన్సీ కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి కట్టినాయి. మరి 32,000 ఎకరాల్లో ఎన్ని లక్షల కాంక్రీటు, ఎన్ని లక్షల స్క్వేర్ యార్డ్లు కడితే అమరావతి పూర్తవుతుంది, దానికి మళ్ళీ సింగపూర్తో 60-40 పెట్టుకుని మన భూముల్ని పక్క దేశం ఒడికిచ్చి ప్రజలు లేకుండా ఎంత పెద్ద భారీ కట్టడాలు కడితే ఏమవుతుంది అనేది ఆయనకి తెలుసు, ప్రజలకే తెలుసు. అంత ఖర్చులో, కొద్ది ఖర్చుతోటి ఆల్రెడీ అభివృద్ధి చెందిన వైజాగ్ని కొంచెం మూతం ఇస్తే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీస్ అని కూడా వస్తే ఇవాళ మన పిల్లలకి ఇంజనీరింగ్ పూర్తయింది ఉద్యోగం ఎక్కడ అంటే హైదరాబాద్ దగ్గర కదా అనుకుంటాం. అరే మన రాష్ట్రంలో ఉద్యోగం చేయడానికి ఒక సిటీ పేరు మనమే చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడో రాజధాని కట్టాక ఎప్పుడో కంపెనీలు వస్తాయంటే అప్పటికే మన రాష్ట్ర సంపద, మన పిల్లల యొక్క సంపద అంతా పక్క రాష్ట్రాలకు పోతే మనం ఎప్పుడు డెవలప్ అవుతాం. కాబట్టి రెడీగా ఉన్న, అందుబాటులో ఉన్న వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చేసి రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతి నుంచి పరిపాలన రాజకీయంగా పరిపాలన అంతా అక్కడి నుంచి చేస్తా, న్యాయ పరిపాలన అంతా కూడా కర్నూలు నుంచి చేస్తా, మూడు ప్రాంతాలకి సరి సమానంగా ఇచ్చి మూడు ప్రాంతాలు ఒకటే ఎకే టైం నెమ్మదిగా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటే అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఖచ్చితంగా తీర్చిదిద్దుతుంది. అది అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఈ యొక్క రాజధాని అనే విషయంలో ప్రజలు ఎక్కడుంటేనే అక్కడైనా మా వ్యాపారస్తులు కూడా, ప్రజలు ఉంటేనే వ్యాపారం జరుగుతుంది. ప్రజలు లేని చోట వ్యాపారం పెట్టిన ఎవరేం చేసుకుంటారండి? ప్రజలు ఉండాలి. విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది సార్, మీకు చాలా గుర్తుంది లేదు? ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఏం ఉండేది కాదు. ఈ రెండేళ్ళలో ఎయిర్పోర్ట్ కానీ హైవే మీద స్టార్ హోటల్స్ వచ్చేసినాయి. ప్రభుత్వం అట్లా, పెట్టుబడిదారులు వ్యాపారం చేసేవారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కట్టుకుంటారు. ఎక్కడో కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేని చోట బిల్డింగ్లు కట్టేస్తానంటే నీకు జనం ఉండాలి, దాంట్లో సర్వీస్ చేయడానికి లేబర్ ఉండాలి. ఇది ఏది లేని చోట కళ్ళల్లోని ఇడ్లీ పాత్ర తిరగేసి కట్టిన ప్లాన్లు బిల్డింగ్లు కట్టేస్తానంటే అది మంచి పద్ధతి కాదు. మన భావితరాలు, మన పిల్లలు ఒక రాజధాని యొక్క అనుభూతి చెందాలన్నా ఒక పర్యావరణం కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఏది అభివృద్ధి చెందాలన్నా ప్రజెంట్ ఉన్న సిటీకి తోడ్పడే వాళ్ళు తప్పితే కొత్తగా ఏదో మాయ చేస్తాననే దానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగానే ఉంటారు. మా వ్యాపారస్తుల తరఫున కూడా మేము కూడా మూడు రాజధానులు ఉండి రాష్ట్రం మూడు వైపు అభివృద్ధి చెందితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దళిత సంఘాల నుంచి ఎవరున్నారు? అమూల్యరావు, తొందరండి. ఇది ఇప్పుడు ఇందాక మనోడు చెప్పాడు హైటెక్ సిటీ కట్టారు, హైటెక్ చుట్టూ అందరూ డెవలప్ అయ్యారండి.
హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ చుట్టూ అందరూ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ డెవలప్ అయ్యారు. కానీ అది దృష్టిలో పెట్టుకుని ఒక వాళ్ళే ఒక అనూనులే డెవలప్ అవ్వాలనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు చేశారు. అక్కడే ఒక 5 వేల ఎకరాలు 10 వేల ఎకరాలు తీసుకుని అక్కడే పెట్టుంటే అందరూ డెవలప్ అయ్యేవారు. కానీ ఆయన స్వార్థపూరితంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అమలు రేఖను మాట్లాడుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి వేదిక నల్లించిన ఇతర పెద్దలు మేధావులు దేశ అభివృద్ధికి పిల్లర్స్ లాంటి మేధావులకి సభనలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఆ దళితులనే కాదు మిగతా కులాల పేదలు ఎస్సీలు అన్నా బీసీలు అన్నా మైనార్టీలు అన్న చులకన భావం. ఇప్పుడు రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వెంటనే ఈయన కోర్టుకు వెళ్ళిపోయి స్టేజ్ వచ్చాడు పేదలకు అక్కడికి ఇవ్వటం లేదు. అలా అందరినీ సమానంతో చూడరు చంద్రబాబు నాయుడు గారికి, అందరూ సమానం అని చూడరు. పైగా పేదలన్నా మా దళితులన్నా బీసీలన్నా చాలా హేయబైన భావం ఆయనకి. తెలిసేది వరకు మీకు బీసీల మీద ఎలా దౌర్జన్యం చేశారు మీకు అందరికీ తెలుసు. నేను అన్నింటికి జోలికి వెళ్ళను. జగన్మోహన్ రెడ్డి గారు అంతా ప్లానింగ్ సిస్టమేటిక్గా వెళ్తారు. ఆయన చేసే పనులన్నీ అందరూ సపోర్ట్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్లో మనం దెబ్బతిన్నాం, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జరగకూడదు ఫ్యూచర్లో అని ఫ్యూచర్ ఆలోచించే పెద్ద మనసు మేధావి జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. మన బల్క్ డ్రగ్స్ ప్రాజెక్ట్ వచ్చింది కాకినాడకి. ఆ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్కి దేశమంతా పోటీ పడ్డాది, దేశంలో రాష్ట్రాలన్నీ పోటీ పడ్డాయి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేట్ మేధావితనానికి కేంద్ర ప్రభుత్వం వారు ఆ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. గుజరాత్కి హిమాచల్ ప్రదేశ్ కూడా వచ్చింది అనుకోండి. కానీ ఆ ప్రాజెక్ట్ మనకు రాగానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏంటి మాకు ఇవ్వలేదంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అని విరుచుకు పడిపోయాడు ఆయన. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏంటి వాళ్ళకి ఇచ్చారంటే మాకు ఇవ్వలేదేంటి అని వాళ్ళ బాధపడ్డారు. ఎందుకంటే అది ఒక మంచి ప్రాజెక్టు, దానివల్ల అనేక ఉద్యోగాలు వస్తాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి. అటువంటి ప్రాజెక్ట్ తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేధస్తోటి అడ్మినిస్ట్రేటర్తోటి భారతదేశంలో ఉన్నారు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఆ ప్రాజెక్ట్ తెస్తే చంద్రబాబు గారు నెక్స్ట్ యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ అలా ఇవ్వటం లేదు మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడానికి వీలేదని కేంద్రానికి లెటర్స్ ఏంటంట ఎందుకంట అలా ఎందుకు ఇవ్వకూడదంటే అక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుందంట. మరి అమర్నాథ్ ప్రాజెక్ట్ అమర్నాథ్ బ్యాటరీ ప్రాజెక్టు తిరుపతిలో పెట్టినప్పుడు అక్కడ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే ఈయన ఆ ఎంపీ గారు గల్లా జయదేవ్ గారి పక్షాన్ని నుండి పోరాడాడు. చూసారా రాష్ట్ర అభివృద్ధి అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని ప్లానింగ్ ప్రకారం సిస్టమేటిక్గా వెళ్తుంది. ప్రజలందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన లేదు. ఆయన కుటుంబం వాళ్ళే బాగుండాలని ఒక ఇదిగా ఉంటారు. మీకు అందరికీ తెలుసు నేను ఎక్కువ మీ మేధావులు అందరూ మీకు అన్ని విషయాలు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వర గారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమలారు. మన జడ్పీటీసీ అన్నపూర్ణ గారు మహిళల నుంచి మాట్లాడతారు. కూర్చుని మాట్లాడు. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున వికేంద్రకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం మన మినిస్టర్ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినారు. జగన్ గారు ఈ మూడు రాజధానుల విషయం కూడా మన రేపు పొద్దున ఎంతో మన ఈ మూడు రాజధానుల గురించి మనం చేస్తే రేపు మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుందని, మన పిల్లల ఉద్యోగాలు అవి కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే జరుగుతాయని
ఇదెంత బాగుంటుందని మా జగన్ గారికి మద్దతుగా మనమందరం నిలబడాలని ఈ అవకాశం ఇచ్చిన మన మినిస్టర్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. థాంక్యూ అమ్మా. ఇప్పుడు బీసీ సంఘం నుంచి లెక్చరర్ కూడా రాంబాబుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బీసీ లీడరు, బీసీ సంఘం నాయకుడు, లెక్చరర్ కూడా. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మంత్రి గారు, మా మంత్రి గారు కారుమూని ఆయేష్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనేటప్పటికీ చాలామంది పార్టీలకి, చాలామంది నాయకులకి చాలా బాధాకరంగా ఉంది. గతంలో ఇదే నాయకులు మోడీ గారు గుజరాత్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఉండే టైంలో అక్కడ కూడా మూడు రాజధానులు ఆయన చేశాడు. పేరు మూడు రాజధానులు పెట్టకుండా గాంధీనగర్లో పరిపాలన చేస్తూ సూరత్లోనేమో ఇండస్ట్రీ కారిడార్ పెట్టారు, రాజ్కోట్లోనేమో ఆటో బొమ్మల కారిడార్ పెట్టారు. ఆ రోజు ఇదే పార్టీలు అందరూ కూడా మోడీ షబాష్, మోడీ వికేంద్రీకరణ చాలా బాగుంది, దేశం మొత్తం మీద కూడా ఇలా చేస్తే బాగుండని, ఇప్పుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజుని శభాష్ అన్నారు. మరి ఆ పార్టీ వాళ్ళు ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే, వాళ్ళందరూ కూడా ఆల్రెడీగా తెలుగుదేశం గవర్నమెంట్లో పొలాలు కొనుక్కున్నారు కాబట్టి ఆ పొలాల మీద డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పనికి అడ్డుపడుతున్నారు. ముఖ్యంగా ఈ మూడు రాజధానుల్లో ఎక్కువగా విశాఖపట్నంలో కొప్పులవేలమ్మ, తూర్పుకాపు, కాళింగ బెస్త ఇటువంటి కొల చెట్టు బలిజా ఉన్నాయి. ఈ బీసీ బీసీలు కానీ, అలాగే ఎస్సీలు కానీ, అలాగే ఓసీల్లో కాపులు కూడా, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉన్నటువంటి కాపులు కూడా అటు రాజధాని అయితే విశాఖపట్నం వెళ్ళడానికి, అలాగే అమరావతి రాజధాని అయితే అక్కడ ఉండేటువంటి కాళింగ బెస్త, మత్స్య, కూర్మి ఇటువంటి కులాలు, హరిదాసులు ముఖ్యంగా అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో రాజధానికి వెళ్ళి డెవలప్ అవ్వడానికి, అదేవిధంగా కర్నూలు రాజధాని అయితే కర్నూలులో మరి హైకోర్టు పెడితే అక్కడ ఉండేటటువంటి వాల్మీకి, బోయ, కూర్మి ఇటువంటి బీసీ కులాలు, ఎస్సీ కులాలు అక్కడ రాజధానికి వెళ్ళి పనులు చేసుకొని ట్రైన్లో ఇంటికి వెళ్ళి మరి వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మూడు చోట్ల కూడా పొలాలు, పేర్లు పొలాలు కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి, రాజధాని డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రాజధానులు అయితే అందరూ డెవలప్ అవుతారు. ముఖ్యంగా మన పశ్చిమగోదావరి జిల్లాకి మరి ఇటు అమరావతి దగ్గరే, తాడేపల్లగూడ నుంచి అలాగే విశాఖపట్నం దగ్గరే కాబట్టి మూడు రాజధానులకు మద్దతుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేస్తే మూడు పార్టీలు కూడా డెవలప్ అవుతాయి. అన్ని కులాలు కూడా దగ్గరలో ఉండేటటువంటి క్యాపిటల్ వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కూలి పనులు కానీ ముఖ్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక అమరావతి అయితే శ్రీకాకుళం నుంచి తూర్పు కాపులు, కొప్పులవేలములో అమరావతి వెళ్ళి కూలి పని చేసుకుని మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళలేరు. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి ఆస్కారం ఉండదు. అదే విశాఖపట్నం అయితే అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ఏ గ్రామం నుంచి ఆ గ్రామానికి బస్సు, ఏ గ్రామానికి ఆ గ్రామం ట్రైన్ ఉంటుంది కాబట్టి డైలీ రాజధానికి వెళ్ళి దగ్గరలో ఉండే గ్రామాలందరూ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రాజధానులకి మద్దతుగా మా కారుమూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ఈ సంకల్పానికి నా బీసీలందరి తరఫున, ముఖ్యంగా లెక్చరర్స్ అందరి తరఫున మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాం అని మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి మంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు అభివృద్ధిని గారు చెప్పి కాప్షన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. మైనార్టీ నుంచి, మైనార్టీ సభకు నమస్కారం. నేటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య సబ్జెక్ట్ ఏంటంటే రాజధాని వికేంద్రీకరణ. గత దాదాపు 8 సంవత్సరాల 6 మాసాల కాలం గతించింది, రాష్ట్రం విడిపోయి. కానీ సమస్య ఎక్కడుందంటే ఉన్న చోటే ఉంది. దానికి కారకులు ఏంటన్నది అందరూ గ్రహించవలసిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆయన చేతిలోకి ప్రజల నమ్మకంగా సీనియర్ కాదనే పదవి బాధ్యతలు అప్పచెప్తే ఆయన చేసింది ఏంటి? కేవలం ఒక ప్రాంతాన్ని కొంతవరకు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయనకు అప్పచెప్పారు. 10 సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ మీద మనకు హక్కులు ఇచ్చారు. హైదరాబాద్ని మనం వదులుకున్నాం, ఏ పరిస్థితుల్లో వదులుకున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది.
ఆయన అంత సీనియర్ నాయకులై ఉండి ఆయన ఏం చేయాలి, గత అనుభవం ఏదైనా ఒక విషయంలో మనకి చెడ్డ జరిగితే అనుభవం తెచ్చుకొని దాన్ని సరిదిద్దుకోవటం ప్రయత్నించడం దాన్ని సరిదిద్దుకోవటం మానవ నైజం. కానీ హైదరాబాద్ మన చేతిలోంచి పోయింది, మిగతా రాష్ట్రం మన చేతికి వచ్చింది, అభివృద్ధి అంతా అక్కడ జరిగింది. దాన్ని మనం సరిదిద్దాలనే ఆలోచన లేకుండా పోయి కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేశాడు. ఈ లోపల అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తప్పుడు పని చేసి దొరికిపోయి ఆ ఉన్న రాష్ట్రాన్ని కూడా 8 సంవత్సరాలు 6 మాసాలు ముందే వదిలేసుకుని 6 మాసాలకే పారిపోవటం జరిగింది. పారిపోయి మన రాష్ట్రానికి వచ్చేయడం జరిగింది. గత జరిగింది కార్యక్రమం దృష్ట్యా మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి 3 రాజధానులు కూడా ఉంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆలోచనతో ఆయన 3 రాజధానులు ముందు వెళ్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల కాలం ఆయన పదవి కాలంలో 3.5 సంవత్సరాలు గతించిపోయింది. ఎప్పుడు కోర్టుల్లో బ్రేక్లేసి స్టేలు తెచ్చి ఆ రాజధానులు అభివృద్ధి చేయకుండా వైజాగ్ని అభివృద్ధి చేయకుండా ఆపజేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, 3 ప్రాంతాలను ఇటు ఉత్తరాంధ్ర, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు ఏమో రాయలసీమ, 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఏముంది అని మాకు గ్రహించవలసిన అవసరం. మా వైఎస్ఆర్ పార్టీ సిపి శ్రేణులు ఒక్కడే కాదు, ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా దాని ఆవశ్యకత, దాని అవసరం గ్రహించి దానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజున ప్రజలందరి మీద కూడా, మన అందరి మీద కూడా ఉంది. ఆ విషయాన్ని మీరు అందరూ గ్రహించుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న పోటోపు పాదయాత్రకి నిరసన తెలిపి దాన్ని ఎదుర్కొని 3 రాజధానుల ఏర్పాటుకి ఏర్పడే విధంగా కావాల్సిన మద్దతు అంతా మనకు ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉందని గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ భూములు ఏవైతే ఉన్నాయి, నల్ల భూములు, ఈ నల్ల భూముల్లో పూర్తిగా ఫౌండేషన్ వేయాలంటేనే ఒక బిల్డింగ్ కాస్ట్ కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినవన్నీ కూడా టెంపరీ బిల్డింగులు, టెంపరీగా కన్స్ట్రక్ట్ చేశారు, మళ్ళీ అవి పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా కట్టాలంటే పైకి ఎంతైతే కాస్ట్ అవుతుందో అంత కింద కాస్ట్ భూములోకి పెట్టాలి. అటువంటి భూముల్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారంటే ఇటు బాధేస్తుందని చెప్పి బాధేస్తుందని తెలియజేస్తూ, ఇప్పుడు ఎప్పుడైతే ఈ భూములు ఇవ్వద్దు తీసుకోవద్దు మేము ఇవ్వం, ఇది 3 పంటలు పండే భూములు, ఇక్కడ ఎంచేతంటే టౌన్ దగ్గరగా ఉంది, మేము కూరగాయల ఇడ్ల మీద 1 లక్ష రూపాయలు ఎకరానికి సంపాదించుకుంటున్నామని చెప్పి చాలామంది వాపోయారు. దానికి ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు. ఒకసారి క్లిప్పింగ్ చూసి తర్వాత మళ్ళీ మనం మీటింగ్లోకి వస్తాం. ఒకసారి చూపించండి క్లిప్పింగ్స్ కొంచెం, మీ కెమెరాలు పక్కనెట్టుకుంటే అందరికీ చూస్తాం. గతంలో మంత్రి నారాయణ గారు కానీ పత్తిపాటి పుల్లారావు గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పిన దానికి భిన్నంగా రాజధాని ప్రాంతంలో భూమి తీసుకోవడానికి ప్రయత్నం, అడ్డగోలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇళ్ల మధ్యలో ఉన్న ప్లాట్లను కూడా భూ ఫిల్లింగ్ కింద తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బాబులు, వాళ్ళ తాతలు వచ్చి మిలిటరీని పెట్టుకున్నా కానీ అది వాళ్ళ సాధ్యం కాదు. ఇక్కడ బాధితులకు అందరికీ అండగా ఉంటాం, తాడోపేడ తేల్చుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. రాజధాని 3 పంటలు పండే చిన్న చిన్న 10 సెంట్లు 30 సెంట్లు ఉన్న స్థలాలను కొద్దివేదిగా కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ కూడా ఒకటే కోరుతున్నారు, ఆయన చెప్పేది ఏంటంటే గ్రామాలు బేతపూడి, పెనమాక, ఉండవల్లి గ్రామాలు ఒక అంచున ఉన్నాయి కాబట్టి, ఈ సమీపంలో చిన్న చిన్న రైతులు ఉన్నారు కాబట్టి ఆ 3 గ్రామాలని వదిలేయమని విజ్ఞప్తి చేశారు. దానిలో కూడా న్యాయం ఉంది, ఆ న్యాయం ఉన్నదాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించడం కూడా చాలా అమానుష్యం. రాజధాని రాకముందు నుంచి ఇక్కడ 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు పలుకుతుంది పొలము, దాన్ని దీన్ని పోల్చుకోకూడదు. ఈ యొక్క విధానాన్ని పరిశీలించి మాది డెవలప్ అయినటువంటి ఏరియా, మా ఏరియాను ఒకళ్ళు డెవలప్ చేయాలి, చేయక్కర్లా, మాకు బ్యాంక్ లోన్స్ కూడా అక్కర్లా,
మా కష్టంతో మా కృషితో మా బలాల్లో మేము కట్టించుకుంటాం, మేము కట్టుకుంటాం ఇల్లు. ఆ జోలికి రాకుండా మా కష్టాలు పట్టించుకొని మీరు మమ్మల్ని వదిలేయడం ఎంతో గొప్పది. కొనుక్కున్న వాళ్ళు అసలైన రైతులంతా ముందు ఈ ధర్నా చేసిన వాళ్ళు వెళ్ళను, కానీ ఇప్పుడు నడిసే వాళ్ళందరూ కూడా దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భార్యలు నడుస్తున్నారు, భర్తలు నడుస్తలేదు. భర్తలు నడిస్తే ఓ ఇతన ఇతన ఇతను బిజినెస్ వేత్త, ఇతను బిజినెస్ వేత్త అని బయట పడతాదని చెప్పి వాళ్ళ భార్యలతో నడిపించే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పుడు పెండ్ర వీరన్న నేను మాట్లాడవలసింది కోరుతున్నాను. సంచార జాతర చైర్మన్ పెండ్ర వీరన్న, ఈరోజు ఈరోజు మూడు రాజధానులు అభివృద్ధి చెందాలి అనే ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, పెద్దల గౌరవనీయులు అన్న కారుమూరు వెంకట నాగేశ్వర గారికి, పెద్దలందరికీ, మేధావులకు, తదితర హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఒకసారి మనం గమనించాలి, అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అది కావాలని ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు దాన్నంతా కూడా ఒక మ్యాప్ గీసుకునేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఒక అంశాన్ని మన అందరం కూడా గమనిస్తే ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు ఆంధ్రలో ఉయ్యత్తిన ఉద్యమాలు జరిగినాయి. ఆంధ్ర ఇడిపోవటానికి కుదరదు, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలని పెద్ద ఉద్యమాలు జరిగినాయి. దానికి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కంకణం కట్టుకుని అనేక రోజులు నిరాహార దీక్షలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఎందుకు ఆ రోజున మనం దీక్షలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది? మనం పెట్టినటువంటి పెట్టుబడి అంతా హైదరాబాద్ రాజధానిగా తీసుకుని, ఒకే ఒక మహానగరాన్ని రాజధానిగా తీసుకుని ఆ రాజధానిని అభివృద్ధి పరచడమే. ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఎక్కడ అభివృద్ధి చెందలేదు, చెందినటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విడిపోతూ ఉంది, మాకు ఇబ్బంది జరుగుతుందని ఆ రోజున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దగ్గర దగ్గర 150-200 రోజులు ఏ ఒక్క వ్యక్తి కూడా వారు సొంత కార్యక్రమాలు చేసుకోకుండా ఆ రోజున సమైక్యేంద్ర ఉద్యమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి, కులాలకి మతాలకి అతీతంగా ఆ రోజున కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేశారు. కానీ గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు నేను చేసినటువంటి పని కూడా అదే విధంగా చేసినట్లయితే ఇది కరెక్ట్ కాదు. నేను చేసే కార్యక్రమం ఏదైనా ఉందంటే అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడాలి, అన్ని ప్రాంతాలు అనేటువంటి ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్న ఒక మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు మూడు రాజధానులకి కంకణం కట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ఉంటామంటే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఇలా యాత్ర పెట్టాడు. ఆ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి రైతుల యాత్ర కాదు, డ్రామా యాత్ర. ఇలా డ్రామా యాత్ర చేయడం కోసమే తప్ప ఏ ఒక్కరు కూడా నిజమైనటువంటి రైతు, 4-5-10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఏ ఒక్కరు కూడా ఆ పాదయాత్రలో లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. కావాలని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకుని ఇవాళ దీక్షలు చేస్తా ఉన్నాం, లేకపోతే ఇవాళ పాదయాత్రలు చేస్తా ఉన్నాం అంటే ప్రజలెవరో కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలెవరో కూడా నమ్మే పరిస్థితిలో లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, కర్నూలు అభివృద్ధి చెందాలి, ఇలా అమరావతి కూడా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేధావ వర్గాన్ని తీసుకుని ఒక మేధావపరమైనటువంటి ఆలోచన చేసి అన్ని ప్రాంతాలు కూడా సశ్యామలంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు కూడా ఒక మాతృనుండి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే దానికి కొంతమంది ఇవాళ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కమ్యూనిస్టు పార్టీలు కానీ,
ప్రతిపక్ష పార్టీలు కానీ ఆ రోజున అమరావతి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ నెత్తి మీద గుడ్డేసుకుని అయ్యా మా పొలాలు పోతా ఉన్నాయి, 10 రూపాయలు రేటుగా కొంటా ఉన్నారు, మా పట్టు కొట్టేస్తా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నాం అని ఆ రోజున రైతులందరూ కూడా ఏడుస్తూ ఉంటే, ఇదే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ రోజున కమ్యూనిస్టు పార్టీలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడి అమరావతి రాజధాని వద్దు, రైతుల్ని ఒప్పించి భూములు తీసుకోవాలి తప్ప ఏ ఒక్కరి దగ్గర బలవంతంగా భూములు తీసుకోవడానికి కుదరదని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడుతోటి జతకట్టారంటే ఎంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏదన్నా ఉందా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడ్డారు. మూడు రాజధానులు అభివృద్ధి చెందబోతా ఉన్నాయి, రానున్న కాలంలో రాయలసీమ మొదలేసుకుని ఉత్తరాంధ్ర వరకు కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందబోతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇంత మహత్తరమైన కార్యక్రమం నిర్మించినటువంటి అన్న కారుమూరు నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చెలవు తీసుకుంటా ఉన్నా. ఈనాటి ఈ సభకు తణుకు పట్టణలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రీతమ శాస్త్ర సభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు డాక్టర్ కారుమూరు వెంకటేశ్వర గారికి, గురుదలిలు శ్రీ గొబ్బల తమ్మయ్య గారికి, పెద్దలు ఒక్కారావు గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులకు, పట్టణ న్యాయవాదులకు, ఇంజనీర్స్కు, డాక్టర్స్కు, పురప్రముఖులకు, శ్యామరావు కామర్స్ వారికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ఈ చక్కటి సమావేశం ఏర్పాటు ద్వారా మనందరం ఇక్కడ కూర్చుని ఒక మంచి సబ్జెక్టు మీద మాట్లాడుకునే అవకాశం కల్పించిన వీరందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇక్కడ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమానికి వాళ్ళు ఇది లేనిది, కేవలం 29 గ్రామాల్లో 29 గ్రామాలకు సంబంధించి ఒక 2-3% వ్యక్తులు, అందులో కూడా భూస్వాములు లాంటి వ్యక్తుల కోసం చేసిన ఒక రాజధానిని, కేవలం మనకు ఒక ఎకరం పొలం ఉంటే మనం 40 రోజులు భార్య పిల్లలు వదిలేసుకుని రాష్ట్రం అంతా తిరగలిగా ఉండేది అది వాస్తవం కాదు. ఇది కేవలం దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తి కుట్ర చేసుకుంటూ వస్తున్నారు. సరే, మనం రాజధాని సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్టులోకి స్టార్ట్ చేద్దాం. ఏ ప్రాంతానికి కూడా ఈ దేశంలో ఒక ఆంధ్ర ప్రాంతానికే మరి దురదృష్టం మరి విధి వైపరీత్యం తెలియదు కానీ పరాయి పాలు ఉన్నప్పుడు మద్రాసు రాజధానిగా చెప్పుకున్నాం, వారి పాలన అంతమందిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మీ రాజధాని ఏదంటే కర్నూలు అని చెప్పుకున్నాం, మళ్ళీ పెద్ద మనుషుల ఒప్పందం అని 1953లో మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ చెప్పుకున్నాం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మీ హెడ్లెస్ స్టేట్గా మనకి రాజధాని లేని ప్రాంతంగా మనకి వదిలిపాడేస్తే దాన్ని ఆ రోజు ఏదో ఓ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు దేశాన్ని ఒంటి చేతిలో తిప్పేస్తాడు, చక్రం తిప్పేస్తాడని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఒక వృద్ధుడిని మనం ఇక్కడ పెట్టుకున్నాం ముఖ్యమంత్రిగా పెట్టుకుని, ఈ సెక్షన్ ఆఫ్ మీడియా అపర సైనికుడు, అపర మేధావి, ఆర్థికవేత్త, ఇవన్నీ లేనిపోని తోకలు తగిలించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిన తర్వాత ఈ ప్రపంచం అంతా డీసెంట్రలైజ్ అయిపోతుంది, వికేంద్రీకరణ అయిపోతుంది, అన్ని చోట్ల కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏకీకృతం అయిన చోట ఇబ్బందులు ఉంటాయి అని ప్రపంచం అంతా వికేంద్రీకృతంగా తెలిసిపోతుంటే మరి అపర మేధావని ఈ సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పే వ్యక్తి దీన్ని మళ్ళీ సెంట్రలైజ్ చేసేది వేస్తారని కూడా, ఇక్కడే హైకోర్టు ఉండాలి, ఇక్కడే శాసనసభ ఉండాలి, ఇక్కడే ఉండాలి, మళ్ళీ అన్నీ ఇక్కడే ఉండాలి. మరి ఏంటిది, నువ్వు ఇంత మేధావి అయి ఉంటే అసలు అభివృద్ధి చెందిన దేశాలు మలేషియా లాంటి దేశం పుత్ర చేయని ఒక రాజధాని కట్టుకుని ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడింది, అలాంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఉదాహరణ కూడా నువ్వు తీసుకోకుండా అభివృద్ధి చెందిన దేశం మనలాంటి దేశం అలాంటి దేశం కానీ ఒక రాష్ట్రంలో నువ్వు 500,000 కోట్లు నీకు పెట్టి నువ్వు అభివృద్ధి చేయవలసిన పని ఏమైనా ఉందా అక్కడ, నువ్వు మళ్ళీ చెప్పట్టుకుని కేంద్రాన్ని తిరిగేవాడు నాకేమన్నా, వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకి, ఇంత పెద్ద దేశంలో నీ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలి 500,000 ఎవరు, అందుచేత నువ్వు నిజంగా తెలివైనడు అయి ఉంటే
ఆ రోజుకే అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో అక్కడ సీపోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ అభివృద్ధి చెందింది, పర్యావరణం బాగుంది. మన భారతదేశంలో సుందరీకరమైన నగరాల్లో ఒక అందమైన నగరంలో విశాఖపట్నం ఆల్రెడీ పేరుంది. పైగా దాని పక్కనే ఉత్తరాంధ్ర చాలా కాలేజీ వెనకబాటుతో ఉంది. ఆ ఒక ప్లేస్ని నువ్వు ఐడెంటిఫై చేసి నేను రాజధానిగా ప్రకటించాలని చిన్న సెన్స్ లేను. నేను ఎందుకు అపర మేధావి అనాలి? నువ్వు అపర సైనికుడు ఎందుకు అనాలి? నేను ఎందుకు ఈ టైటిల్స్ అని నీకు తగిలిస్తారు? నువ్వు ఎంత సొంత దండగా ముఖ్యమంత్రిగా అది మేము ఆ రోజు చేయలేకపోయాం. కాబట్టి ఈ చిన్న వయసులో ఈ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న వ్యక్తి చాలా విజనరీగా ఆలోచించి దీన్ని ఒకసారి రీసెంట్లీ చేయాలి. ఇక్కడ రాజధాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ వాతావరణ పరిస్థితి, అక్కడ వనరులు, ఇవన్నీ కూడా అక్కడ ఉండే ప్రాంత పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్, ఇవన్నీ చాలా విషయాలు కన్సిడర్ చేసుకుని ఒక రాజధానికి అక్కడ పెట్టడం జరుగుద్ది. అలా పెట్టడం కలిగే ఈ రెండు రాజధానులు మూడు రాజధానులు కొత్త ఏం కాదు. ఈ దేశంలో ఆరేడు రాష్ట్రాలకి ఆల్రెడీ పెట్టేవారు రెండు రాజధానులు. అలాగే హైకోర్టులు మనకి 25 హైకోర్టులు ఉంటే సుమారుగా 9 హైకోర్టులు రాజధానిలో లేదు. సో ఇదేం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కొత్తగా దెంపలేదు. ఆయన ట్రెండ్ని పోలేడు అంతే. ఇక్కడ ఇది వికేంద్రీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సెంట్రలైజేషన్ ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ గ్రామీణ ప్రాంతాలకు మనం తీసుకెళ్లాలనే వ్యవస్థ ద్వారానే ఆయన సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు ఆయన. ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఒక రాజధాని కాదు రెండో రాజధాని ఉండాలి, దాన్ని హైదరాబాద్గా తీసుకుందాం దేశానికి అని ఈ పెద్దలందరూ చేసిందని ఆయన ఇవాళ అమలు చేశారు. సో దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే ఊరూరా కూడా వీళ్ళు ఇక్కడ వేషాలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ దానికి ఒక యంత్రాంగం, ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమాన్ని ఏదో ప్రజలకు తెలియకుండా జరుగుతుందన్నారు. ఇది నమ్మద్దు. కేవలం 29 గ్రామాల్లో అతి కొద్ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ కోసం మొదలైన ఇంకా మన పెద్దలందరూ చెప్పున్నారు. రాజధాని ఇందాక కూడా చెప్పాను, రాజధానికి దానికి కట్టడాలకి ఇవాళ రాజధాని ఇవాళ ఉండదు. అభివృద్ధి చెందిన తర్వాత దానికి బహుళ అంతస్తుల బిల్డింగ్లు రావాల్సి ఉంటాయి. దానికి ఆ నేల సూట్ అయి ఉండాలి. ఆ సాయిల్ టెస్టింగ్ అని చూసుకోవాలి. శ్రీరామకృష్ణ గారి కమిటీ కానీ అదర్స్ కమిటీ కానీ ఎక్కడా కూడా ఇది జరగలేదు. ఎందుకని దయచేసి మీరు గమనించవలసింది ఏంటంటే మన కేవలం 10,000-15,000 కోట్లతో నిర్మించవలసిన రాజధానిని అక్కర్లేని చోట ఆయనకి ఏదో అనుకూలమైన చోట పెట్టి మనల్ని తప్పుదారి పెట్టించాడు. ఆ తప్పుదారిని మనం మన ముఖ్యమంత్రి గారు సరిచేసి ఇది కొంచెం ఈ రాజధాని అనేది కూడా కొన్ని భావద్వేషాలతో కూడుకున్న పని ఉంటుంది. రాయలసీమ వారికి కూడా వారికి ఏమనిపిస్తుందంటే మాకు ఒక న్యాయ రాజధాని వచ్చింది, ఉత్తరాంధ్రప్రదేశ్లో మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన రాజధాని వచ్చింది. అట్లాగే ఆయన కూడా ఆ రోజు చెప్పాడు నేను అమరావతిని గౌరవిస్తానని చెప్పాడు. ఆ గౌరవించే శాసన రాజధాని అక్కడ పెట్టడం జరిగింది. సో ఈ మూడు రాజధానులు కూడా చాలా విజ్ఞతతో కూడుకుని ఆయన చేశారు. కాబట్టి మనం ఇలా ఊరూరా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేధావులందరూ కూర్చుని సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా ఈ మూడు రాజధానుల ముద్దు ఆ ఒకటే అనేది తప్పు అనేది మన అందరికీ మన పెద్దలు చెప్పినవి కూడా మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్ళి వారందరికీ కూడా ఈ చంద్రబాబు నాయుడు చేసింది తప్పుని మన జగన్మోహన్ రెడ్డి గారు సరిచేసి అందరికీ న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 10 మందిలో తీసుకెళ్ళిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఈ చక్కటి అవకాశం కల్పించి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, డాక్టర్ శ్రీ కార్మూర్ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అలాగే సభకి ఇచ్చేసినటువంటి అతిరథ మేధావులు, డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే మన పార్టీ పెద్దలు, వివిధ హోదాలో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఈ మూడు రాజధానుల గురించి ఈరోజు ఇలా పెట్టుకోవడం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ముసుకేశారు, అది ఒకచోట అయితేనే బాగుంటుందని ఇప్పుడు మనకి చిన్న స్క్రీన్లో కూడా చూపించడం జరిగింది. మంచి పంటలు పండే చోటన అవన్నీ తీయించి వాళ్ళని బలవంతంగా మరి అవి తీసుకుని మరి వాళ్ళని ఖాళీ చేయించి ఒకే చోట పెట్టడం అనేది మనం చాలా లాస్ పోతాం. మరి ఆయన మంచో చెడ్డో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు మేధావులందరూ బాబు ఆయన ఎలాగా వినలేదు చంద్రబాబు నాయుడు గారు, బాబు మీరన్నా ఇని నా మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేయడమని చెప్తే ఇది ఒక్క జగన్ గారి ఆలోచన కాదు. అతిరథ మహారాజులు అందరూ కూడా వారికి విజ్ఞప్తి చేశారు. దాని నిమిత్తం ఆయన కూడా ఆలోచించి మరి ఈనాడు మనకి ఇలాగా మూడు రాజధానుల కింద పెట్టుకుంటే మనం అన్ని చోట్ల డెవలప్ ఉంటుందని చెప్పినప్పుడు మరి మన ప్రజలు కూడా గమనించి దాన్ని ఇప్పుడు కూడా అందరూ ఆమోదిస్తున్నారు, ఎవరేం వ్యతిరేకిస్తలేదు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి అక్కడ ధర్నాలు, రాష్ట్రకోలు ఇవన్నీ చేస్తున్నా వారికి ఎవరో పూర్తి మద్దతు లేదు. ఏ ఒకరోజు రెండు రోజులు చేయలేదు, ఏకంగా సంవత్సరాల తరబడి చేస్తున్నారు. అయినా సరే వారికి మద్దతు లేదు. ఎందుకంటే మనం మూడు రాజధానులు పెట్టుకుంటే అందరం డెవలప్ అవుతాం. ఈనాడు మన వైజాగ్ నుంచి ఎంతోమంది హైదరాబాద్ వెళ్ళి పనిచేసుకుంటున్నారు.
అలాగే వివిధ చోట్లకి చాలా చోట్లకి వెళ్తున్నారు లేబర్. మరి ఈ మూడు రాజధానులు అభివృద్ధి చెందితే మన రాష్ట్రంలోనే మనం మన ప్రజలందరూ బతికి బ్రహ్మాండమైన ఆదాయాలు సమకూర్చుకుంటామని, అలాగే మూడు రాజధానులకి పూర్తి మద్దతు తెలియజేయాలని ఈనాడు హైదరాబాద్ ఉంది. హైదరాబాదులో అన్నీ వదిలేసుకుని మనం కట్టుబట్టలతో రావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితి మళ్ళా రాకూడదని మరి ఇది ఏర్పాటు చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఈ మూడు రాజధానులకి పూర్తి మద్దతు తెలియజేసి మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదో తప్పు ఒప్పు చేశారు ఆయన కూడా తెలుసుకుని ఈ మేధావుల మాటలు విని మరి వారు కూడా దీనికి సహకరించి పూర్తి మద్దతు తెలియజేస్తే ఈ ప్రజలందరికీ ఆయనకి ఎంతో కొంత విలువ ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆనరబుల్ మినిస్టర్ శ్రీ డాక్టర్ కారుమూరి వెంకటనాథ శర గారికి, అలాగే ఈ సభకి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తున్నాను. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ అన్న అంశాన్ని ముందుకు తెచ్చారో దానికి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఎందుకంటే పరిపాలన ఒకే చోట ఉంటే గతంలో మద్రాసీలుగా, ఆ తర్వాత హైదరాబాదులుగా, ఆ తర్వాత ఇప్పుడు అమరావతిగా, ఇలా ఎందుకంటే మనకు వస్తున్న ఇది కర్మ కాకపోతే ఏంటి? మన ఆంధ్రదేశంలో పుట్టి ఇంత కర్మగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం. అప్పుడు మనం ఎప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు ఎన్నో నిరాహార దీక్షలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం, అయినా కూడా మన రాష్ట్రం విడిపోయింది. ఇదే ఇలా జరుగుతూ ఉంటే భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకి మనకి మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం అన్న నినాదం రాకుండా చేయాలంటే ఈరోజు ఈ మూడు రాజధానుల పరిపాలన అన్నది చాలా న్యాయమని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి కావాలి, ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి కావాలి, ఇదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఏమండి ఈ ఆలోచన ఇప్పుడు కాదండి, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చేసే ఆలోచన ఈరోజుది కాదు, ఎప్పుడో మన మద్రాసు నుంచి వచ్చినప్పుడే ఆ ప్రతిపాదన జరిగింది. అప్పటి నుంచి అది అలాగే ఉంది. ఈరోజు దానికి న్యాయం చేస్తూ రాయలసీమ ప్రజలు కూడా వాళ్ళ మనోభావాల్ని అర్థం చేసుకొని ఎంతో ఉదారమైన ఆలోచనతో ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నది చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో కలగలుగుంటున్న విశాఖపట్నం ఒక సుందరమైన నగరం. అది దాన్ని ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నగరం అది. దానికి ఇప్పుడు ఎంతోమంది ఆకర్షితులు అవుతున్నారు. ఐటీ హబ్లు, ఐటీ సెక్టర్స్ అందరూ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ రెడీగా ఉన్నందుకు మనకు అభివృద్ధి కావాలి అన్న ఒక్క ఆలోచన ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఈరోజు మూడు రాజధానుల అంశం ముందుకెళ్తుందని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఏ స్వార్థం కాదు, ఎవరికీ స్వార్థం కాదు. ఇది స్వార్థం వల్ల చంద్రబాబు నాయుడికే. ఆ 29 గ్రామాల్లో ఉన్న అసలైన రైతులు కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు బినామీల పెట్టుబడిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న యాత్ర ఏదేమైనా సరే గతంలో జరిగిన పరిస్థితి ఉండకూడదంటే, మరి ధర్మన్ ప్రసాద్ గారు చెప్పినట్టే ఈ ఏరియా నుంచి సీఎం గారు అనుమతిస్తే నేను రాజీనామా చేసి దీనికి నేను నాయకత్వం వహిస్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం మన స్వార్థం కన్నా రాబోయే తరాల్లో మన ప్రతి చోట గంటబడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశం మీదే ఈ పరిస్థితికి నేను వచ్చానని తెలియజేస్తూ ఇప్పుడు సాయిబాబు రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. పెద్దలు, మరియు ముఖ్యంగా మన మంత్రివర్యులు మంచి నిర్ణయం తీసుకుని మరి ప్రజల్లో ఈ డిస్కషన్ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా అతిథులుగా విచ్చేసిన మన వంకారావు గారికి, అలాగే తమ్మయ్య గారికి, అలాగే వివిధ సంఘాల నుంచి విచ్చేసిన పెద్దలందరికీ, మహిళలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా
ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యాంశం వికేంద్రీకరణపై చర్చ. వికేంద్రీకరణ అన్న సారాంశం ఒకసారి మనం గమనిస్తే ఇప్పటి వరకు జరిగింది జరగబోయేది ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో మరి అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల నుంచి భూసేకరణ చేయడం జరిగింది. అంటే అక్కడే న్యాయస్థానం, అక్కడే సెక్రటేరియట్, అక్కడే శాసనసభ, ఈ మూడు ఒకే దుక్కున కేంద్రీకృతమైతే మనం లోగడ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనే హైకోర్టు, సెక్రటేరియట్, అలాగే మన శాసనసభ మూడు కూడా హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. ఆ రోజుల్లో మేము ఎవరైనా హైదరాబాద్ ఏదైనా పని మీద వెళ్తే అక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవారు. ఎలా అంటే సపోజ్ ఏ ఆటో అయినా ఆటో మీద వెళ్ళడానికి మనం ఆటో వాడిని పిలిచి మాట్లాడితే ఆడికి తెలుగు వచ్చినా హిందీలో మాట్లాడేవాడు, మనమేమో తెలుగులో అక్కడికి వస్తామని అడిగితే హిందీలో మాట్లాడేవాడు. అంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడం, వాళ్ళు మనల్ని చులకనగా చూడడం, ఆ పరిస్థితుల్లో అక్కడ హైదరాబాద్లో ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా అక్కడే ఆ 29 గ్రామాల్లోనే మూడు రాజధానులు, ఆ మూడు మన మూడు న్యాయస్థానం, సెక్రటేరియట్, అసెంబ్లీ మూడు అక్కడే పెడితే ఇప్పుడు ఈ ప్రవర్తిస్తున్న రైతులు ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో, రైతులను ముసుగులో తిరుగుతున్నారో, వీళ్ళ ఉద్దేశం కూడా అక్కడ మనం ఏదైనా పని మీద వెళ్తే టోల్గేట్లు పెట్టుకుని మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మాత్రం మనం అంతా గమనించవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం, ఈరోజు తీసుకున్న నిర్ణయం సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి అందరూ ఓటేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి మరి మొన్న కరోనా గురించి ఆయన ఒక మాట అన్నాడు, ఇది జనరల్గా ఫీవర్ లాంటిదని, దానికి వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన ఏదైతే చెప్పాడో అదే ఈరోజు అయింది. అలాగే ఈ మూడు రాజధానుల విషయం గురించి ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ముఖ్యంగా రాయలసీమకి న్యాయ రాజధాని, అలాగే ఉత్తరాంధ్ర విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని, అమరావతికి శాసన రాజధాని, ఈ మూడు కూడా మంచి నిర్ణయాలు. ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమలో 4 జిల్లాల్లో అనంతపూర్ జిల్లా ఉందంటే బాగా డ్రై ఏరియా, కర్నూలు డ్రై ఏరియా, వ్యవసాయం చాలా తక్కువ. మనం ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు మనకున్న వ్యవసాయం ఆయకట్టు రమారమి 12 లక్షల ఆయకట్టు, వెస్ట్ గోదావరి 5 లక్షల 50 వేలు, ఈస్ట్ గోదావరి 6 లక్షల 50 వేలు. ఈ పోలవరం బ్యారేజీ కింద మనం పండించుకుంటున్నాం. అంటే మనం పటిష్టంగా వ్యవసాయం నష్టమైనా కష్టమైనా మనకు ఒక పని ఉంది, మనకు ఒక వృత్తి ఉంది, ఒక రైతుగా మన అందరికీ పని ఉంది. అదే ఒకసారి అనంతపూర్ జిల్లా వెళ్తే అనంతపూర్ జిల్లాకి వ్యవసాయం మొత్తం ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి
11,000 ఎకరాల ఐకట్టు వాళ్ళకే మనకే కంపేర్ చేసుకుంటే మరి వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు. అలాగే శ్రీకాకుళం వెళ్ళినా కూడా వాళ్ళది కూడా చాలా బహు తక్కువ ఐకట్టు. వాళ్ళ భూమికి మన భూమికి అమరావతి భూములకి చాలా తేడాలు ఉన్నాయి. మన భూముల్లోని అమరావతి భూముల్లోని మనం రోడ్లు వేసుకున్నాం అనుకోండి, రోడ్లు వేసుకున్న ఒక 2-3 నెలల్లో సరైన వర్షం కురిస్తే మళ్ళీ రోడ్లన్నీ పాడైపోతాయి. అదే రాయలసీమ గిని ఉత్తరాంధ్ర గిని రోడ్లు వేస్తే అక్కడ వేసిన రోడ్లు 10-15 సంవత్సరాల దాకా కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. కారణం మంది లూజ్ సాయిలు, అక్కడ మట్టి గట్టిగా ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ రాయలసీమలో కోర్టు హైకోర్టు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం రాయలసీమలో ఉన్న 4 జిల్లాలకు కూడా పొటెన్షియల్ పెరుగుద్దని, అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి ఎయిర్ కనెక్టివిటీ కావాలి. ప్రతి కర్నూలుకి, అనంతపూర్కి, కడపకి, తిరుపతికి, చిత్తూరుకి ఈ 4 జిల్లాలకు కూడా మరి ఎయిర్ ట్రాన్స్పోర్టు, రోడ్డు ట్రాన్స్పోర్టు పటిష్టంగా ఉన్నాయి. అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మన ఏరియాలో అయితే 1,000-2,000 ఎకరం ఇవ్వాలంటే చాలా కష్టం. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే రాయలసీమలో 1,000-1,500 ఎకరాలు మరి ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి, తక్కువ రేటుకు దొరుకుతాయి. అక్కడ నిర్మించడం కూడా కష్టసాధ్యం కాదు. మన ఏరియాలో అమరావతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇండస్ట్రీ పెట్టాలన్నా మన సాయిల్ లూజ్ సాయిల్, మనం ఆ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళు ముందుకు రారు. కొండ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు అయితే ఇండస్ట్రీస్ పెట్టడానికి అనుకూలంగా ఉంటాయని మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం తర్వాత వచ్చే ఆలోచనలు ఇప్పుడే మరి ఆయన ఏదైతే చెప్పాడో ఆ ఆలోచనల ప్రకారం విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే ఒకసారి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలు పనులు లేక హైదరాబాదు అలాగే ఒరిస్సా ఏదో కాయ కష్టం చేసుకోవడానికి పనులు లేక వెళ్తున్నారు. అక్కడ పరిపాలనా రాజధాని నిర్మిస్తే వాళ్ళందరికీ పని దొరుకుద్ది, ఇండస్ట్రీస్ పెరుగుతాయి, అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ పోర్ట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఈజీ యాక్సెస్ కావాలి. ఎక్కడైనా వ్యాపారం పెడితే, వ్యవసాయ ఇండస్ట్రీ పెడితే దానికి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ దగ్గరగా ఉంటే ఆ ఇండస్ట్రీ దాడికి లాభం ఉంటుంది. మన ప్రజలకి అందరికీ, మనం అందరికీ కూడా పని కల్పించిన వాళ్ళు అవుతాం. సపోజు మన ఏరియాలో మన రైతులు ఎవరినైనా, నేను ఒక రైతుగా చెప్తున్నా, 1 ఎకరం ఇమ్మంటే చాలా బాధపడతారు. ఎందుకంటే రైతు అన్నవాడు ఆ ఎకరం మీద 1 అంగుళం భూమి నష్టపోయినా చాలా 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 రైతు బాధపడతారు. రైతుగా మీ ఏ గ్రామంలోకి వెళ్ళి రైతుని చిన్న చిన్న గొట్టల దగ్గర కూడా 1 అంగుళం దగ్గర గొడవ పడిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. మరి ఈరోజు అమరావతిలో మరి 1,000 ఎకరాల భూములు ఇచ్చారంటే ఒకసారి మనం ఆలోచించాలి. కేవలం వాళ్ళ ఉద్దేశం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వాళ్ళే బాగుపడాలి, మిగిలిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు ఎవరూ బాగుపడకూడదన్న ఉద్దేశంతో మరి ఈ పాదయాత్రలు చేస్తున్నారు. పాదయాత్రలు చేస్తే చేసుకున్నారు మంచిది. అరసవల్లి దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్తున్నారు. అరసవల్లి దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళి వాళ్ళు శుభ్రంగా బైపాస్ రోడ్డు అంటే వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది, చక్కగా వెళ్ళొచ్చు. మన ఎరగవరం, తణుకు ఇవన్నీ రావాల్సిన పని లేదు. కేవలం ప్రజలని రెచ్చగొట్టడానికి, పార్టీ ముసుగేసుకోకుండా రైతులనే ముసుగేసుకుని వాళ్ళ పార్టీని డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో ప్రతి ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందో
ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని అక్కడ ఉన్న నాయకుల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో ఇలా పాదయాత్ర చేస్తున్నారు తప్పించి ముఖ్యంగా వీళ్ళ మనసులో ఆలోచనలు ఈ పాదయాత్ర యొక్క ఆలోచనలు ఆ 29 గ్రామాల్లోని వాళ్ళన్నీ అక్కడే కొట్టుకుని టోల్గేట్లు పెట్టుకుని మనల్ని రేపు మళ్ళాంటి వాళ్ళు వెళ్తే టోల్గేట్ వసూలు చేసుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆలోచన కనిపిస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మనందరం మద్దతు ప్రకటించాలి గౌరవ మన మంత్రి గారు ఏ పిలుపిచ్చినా మనందరం కూడా ఆయన వెన్నంటి ఉండాలి అలాగే ఈ యొక్క ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల హక్కులను కూడా మనం పరిరక్షించవలసిన బాధ్యత ఉంది అలాగే మన హక్కులను కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు అమరావతి ఏదైతే 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు ఒకసారి నైసర్గికంగా పరిశీలిస్తే అక్కడ సరైన ఇండస్ట్రీ పెట్టుకోవడానికి గీని వేరే వేరే చేసుకో ఎక్కడైనా అక్కడ బిజినెస్ చేయాలన్నా కూడా ఆ ల్యాండ్ సాయిల్ మంచిది కాదు అలాగే వాళ్ళు ఏదైతే రైతులు ముసుగులో తిరుగుతున్నారో వీళ్ళ రియల్ ఎస్టేట్కు చేసుకునే ఉద్దేశం తప్పించి దాంట్లో మంచి ఉద్దేశం ఒక్కటి కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు మేమేదో త్యాగం చేసాం అన్నారు మీరు మా గురించి త్యాగం చేయలేదు మీ పొలాలకు రేట్లు వస్తాయని మీరు వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో అక్కడ మీరు త్యాగాలు చేసినట్టుగా నాటకాలు ఆడుతున్నారు తప్పించి ఎప్పటికైనా ఈ రోజుకి 29 గ్రామాలకు సంబంధించిన రైతులు ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉంది మేము త్యాగం చేశాం అని ఒక్క రైతైనా చెప్పారా ఒక్క రైతు మాట్లాడలేదు ఒక్క రైతు చెప్పలేదు కేవలం రాజకీయ దురుద్దేశంతో వాళ్ళ పార్టీ వాళ్ళు బాగుపడాలి వాళ్ళ పార్టీ వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలి వాళ్ళ పార్టీ వాళ్ళే అమరావతిలో టోల్ గేట్లు పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు అయినా సరే మనమంతా కూడా కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వికేంద్రీకరణ అన్న నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయానికి మనందరం చప్పట్ల రూపేణ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చప్పట్ల రూపేణ ఒకసారి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మంత్రి గారికి మరొకసారి అఖిలపక్షం తరపున వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన యొక్క అడ్వకేట్సు డాక్టర్సు అలాగే సీనియర్ లాయర్లు అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసిన మన మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారికి మనందరూ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సమావేశానికి చేస్తున్న అందరికీ కూడా నమస్కారాలు అయితే ఇందులో మాట్లాడే వాళ్ళందరం గొప్పడం కాదు మాట్లాడిన వాళ్ళందరూ కూడా తక్కువ కాదు ఒకటే మన ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏ రకంగా తీసుకున్న ఫస్ట్ కూడా నేను ఇదేంటి ఈయన ఎలా చేశాడు అనుకున్నాను కానీ ఆయన తీసుకున్న దాంట్లో చాలా న్యాయం ఉంది ఇప్పుడు మనంతా కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఏంటంటే ఆ పక్కని శ్రీకాకుళం కానించి ఇటు కర్నూలు వరకు కూడా డిస్టెన్స్ ఫస్ట్ 13-14 అప్పుడు ఎమ్మెల్యే గారిని నేను కోరాను సార్ తాడేపల్లిగూడెం అయితే అటు 400 ఇటు 400 సెంటర్ అవుతుంది రాజధాని మనకు కావాలి నేను ఈ ప్రాంతంలో నన్ను కాదు సెంటర్ పాయింట్ విజయవాడ అభివృద్ధి చెందేసింది అక్కడ వద్దన్నాను కానీ ఇవాళ మన చిన్న వయసు అయినా సరే మన జగన్ గారు చాలా అపారమైన జ్ఞానంతో ప్రజలకు అందరూ కూడా న్యాయం జరగాలి మొత్తం ప్రతి ప్రాంతం కూడా ఆధునికంగా విద్యా ప్రకారంగా అలాగే ఉద్యోగ ప్రకారంగా కూడా ఎంతో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆయన మనందరి తరపున కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు మనందరి మద్దతు కూడా అలాగే నా మద్దతు కూడా ఆయన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన మన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ నేను చాలా తీసుకున్నాను కృష్ణరాజు గారు
కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రెస్ వారు నన్ను ఒకటి అడిగారు, సీఎం గారు గెలుపు గురించి, అంటే గెలుపు గురించి చాలా పక్కాగా ఉన్నారు, ఎవరైనా సరే గెలవలసిందే, 175 సీట్లు గెలవలసిందే అని సీఎం గారు అన్నారు. అంచేత ఎవరైనా గెలవాలి, ఎవరైనా సరే సర్వేల్లో గెలవాలంటే వాళ్ళని మార్చేసే పరిస్థితి సీఎం గారు చెప్పారు. నేను ఎవరి మీదో చెప్పుకోకుండా నా మీదే చెప్పుకున్నా, నా మీద సర్వే చేసి నేను గెలవనంటే నన్ను కూడా మార్చి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు అని చెప్తే కొంతమంది క్షణిక ఆవేశపరులు, ఆనందపరులు, వాళ్ళు ఈ పక్కదే కట్ చేసి నన్ను మార్చి ఎవరినైనా పెట్టుకుని గెలిపించుకోవచ్చు సీఎం గారని ఆ మొక్క ఒకటే వదిలి ఆనందపడిపోతున్నారు, ఆనందంలో డోలాడిపోతున్నారు. ఇంత చండాల సన్నాసులు ఉన్నారు ఇక్కడ. అంచేత నేనైనా సరే నిజంగా సర్వేల్లో నేను గెలవననుకుంటే వేరే గెలిచే వ్యక్తిని పెట్టి గెలిపించుకోవచ్చు, దానివల్ల నేను పార్టీకి కష్టపడతానని చెప్పాను. దానివల్ల ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే బోర్డు పదవులు ఉంటాయి, అది నేను చెప్పింది. అతను గెలవకపోతే మార్చండి, ఎవరి మీదో చెప్తాం ఎందుకని చెప్పి నా మీదే నేను చెప్పుకున్నాను. నన్ను సర్వే చేస్తే నేను గెలవననుకుంటే వేరే వాళ్ళని పెట్టి గెలిపించుకుంటాను, నేను కూడా కష్టపడతాను అనే మాటని ఈ మొక్క కట్ చేసి వాట్సాప్లో వదిలి ఇచ్చేస్తాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఈ ఉద్యమం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే తరాల వారికి మంచి జరగడం కోసం ఈ రాష్ట్రం మరొక్కసారి మద్రాసు నుంచి తంతే హైదరాబాద్లో పడ్డట్టు, హైదరాబాద్లో తంతే ఇక్కడ పడ్డట్టు కాకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా కలిసి ఉండాలనే ఉద్దేశం మీద ఆ పోరాటంలో మరి సీఎం గారు అంగీకరిస్తే నేను రాజీనామా చేసి ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తానని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ పక్కదే ఆ పక్కదే కట్ చేసి మాత్రం వదలకండిరా మీకు దమ్మం. ఇప్పుడు మన సుబ్బారావు ఎక్స్ఐఎంసీ చైర్మన్ గారు రైస్ మిల్ సంఘం ప్రెసిడెంట్గా మాట్లాడతారు. అధికార వికేంద్రీకరణ, దానికి మద్దతుగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ కారుమూరి వెంకటేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు గుబ్బల తంబయ్య గారికి, వంక రవీంద్ర గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, అలాగే మేధావులకు, అలాగే వ్యాపారస్తులకు, డాక్టర్లకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా పరిణితి చెందింది, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడి రకరకాలుగా ఏ విధంగా జరిగిందని అన్నీ చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన కుటుంబంలో ఓ పెద్దగా ఓ నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయం తప్పు అయింది అని అనుకోండి, మన అందరం కూడా ఏం చేస్తాం, మళ్ళాను దానివల్ల ఆర్థికంగానో లేకపోతే కుటుంబ పరంగానో మనం నష్టపోతాం. అలాంటి నష్టం రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం మనం మళ్ళీ వేరే నిర్ణయం తీసుకుని ఆ నష్టాన్ని పూడ్చుకుంటాం. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వరకు జరిగిన ఇవన్నీ కూడా పరిణామాలు గ్రహించి ఆ హైదరాబాద్లో ఏమైతే తప్పిదం జరిగిందో మళ్ళా అదే తప్పిదం జరగకూడదనే ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణే కాకుండా అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరగాలనే నిర్ణయంతో ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2014లో ఇదే తెలుగుదేశం పార్టీ నెగ్గడం జరిగింది. ఈ పార్టీకి ఇప్పుడు ఏదైతే అమరావతి చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అదే నిజంగా వాళ్ళు కూడా మద్దతు తెలిపి ఉండుంటే, అదే కరెక్ట్, ఇక్కడ రాజధానే కరెక్ట్ అని అనుకుని ఉండుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోదు. ఇవాళ అక్కడ రెండు స్థానాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఈ నిర్ణయం తప్పు అనే సంకేతాన్ని ఇచ్చింది. అదే కాకుండా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా అక్కడ జరిగిన లోకల్ బాడీస్ అన్నీ కూడా వైసీపీ నెగ్గడం జరిగింది. అంటే 2014లో అధికారం ఇచ్చిన అతను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడెడ్గా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాను, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈయనకి అధికారం అప్పచెప్పారు,
కాబట్టి మనం కరెక్ట్గా నిర్ణయించాలి. నిర్ణయించాలంటే భావి తరాల వారికి కూడా కరెక్ట్గా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. రేపు పొద్దున్న ప్రతి ప్రాంతం ప్రతి వర్గం కింద దెబ్బలాడుకోకూడదు వీళ్ళు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారు, చాలా ఆలోచించి మేధావులతోటి వాళ్ళతోటి చర్చించి ఎక్కడైతే ఏది చేస్తే బాగుంటుందో అని నిర్ణయం తీసుకుని మూడు రాజధానులు వికే అని పెట్టడం జరిగింది. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన దాంట్లో కొంతమంది వక్తలు కూడా మాట్లాడారు, సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం ఉంటే కనుక కరెక్ట్ అని అనుకుంటే కనుక అక్కడ మూడు రాజధానులు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నెగ్గాలి అక్కడ అక్కడ అమరావతిలో. కానీ వాళ్ళు కూడా తప్పు పట్టారు, ఈ నిర్ణయం తప్పు అని. అందుకని కొంతమంది పెద్దలు గ్రహించాల్సింది, ప్రతిదాన్ని సామాజిక వర్గంతో ముడిపెట్టద్దు. ఇక్కడ ప్రతి పార్టీలోనూ ప్రతి వ్యాపారంలోనూ ప్రతి ఊళ్ళోనూ కూడా అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు కలుపుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ మన అందరం కూడా ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న వాళ్ళు అందరూ కూడా మీ అందరికీ మన పెద్దలు చెప్పారు, అందరూ కూడా రియల్ ఎస్టేటర్స్, అక్కడ ఉన్న రైతులు అందరూ కూడా వాళ్ళ రియల్ ఎస్టేటర్స్ భూములు అమ్మడం వల్ల మీకు మేము తర్వాత పేమెంట్లు ఏమైనా ఇవ్వాలంటే మీరు పాదయాత్ర చేయండి మా తరపుని, మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే మేము డబ్బులు ఇవ్వమని ఒక బెదిరింపు కార్యక్రమం కూడా జరగటం వల్ల అక్కడ రైతులు గతి లేని పరిస్థితులు. వాళ్ళు శుభ్రంగా సంవత్సరానికి మూడు పంటలు పండించుకుని సస్యశ్యామలంగా ఉన్న పొలాలు హాయిగా ఇంట్లో తిని కూర్చుని పిల్లల్ని చదివించుకుని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని రోడ్లెక్కిచ్చి అలో రామా అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాళ్ళు. ఇవాళ వాళ్ళకి రావాల్సిన డబ్బుల కోసం అంతే తప్పితే ఇదేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మీరందరూ గ్రహించాల్సిన విషయం. అలాగే మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మన అందరికీ వెళ్ళే విధంగా ఏర్పాటు చేసిన మన మంత్రివర్యులు డాక్టర్ కారుమూరి వెంకటనాథన్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అందరం కూడా ప్రతి ఇప్పుడు మన కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తు నిరసన ర్యాలీలు అవి చేపట్టడం జరిగింది. అదే కాకుండా ప్రతి గ్రామంలో